లేదా మీరు పడుకుంటే పొట్టన పడుకుంటాడు, లేదా పడుకుంటే మీ బెడ్ మీద పక్కన పడుకుని కౌగిలించుకుని మీతో కబుర్లు చేస్తాడు. ఒరే మనం ఈ వెకేషన్స్ లో ఏదైనా ఊరికి వెడదాను రా అని కలిసి చేసి మొగవాడ తేడా ఉండదు. అంటే ఇంటెన్షన్స్ ఏముండవు కానీ మీద పడిపోతాడు. సినిమాలో వాడి పక్కన కూర్చోకూడదు. ఏదైనా సీన్ బాగుంటే టపి మనం వాయించి భలే ఉంది అంటాడు. అని కొడతాడు ఒకటి అని ఉంటాడు అనమాట. దాని దాని దాన్ని కుర్చీ తండేస్తాడు. అప్పుడు సరే అండి మళ్ళీ తంటుంటాడు. రెండు రకాలు తన్నేవాళ్ళు, కెనడియం వాళ్ళు, అలాగే పరీక్షలకి మనం కూర్చున్న టేబుల్ మీద కూర్చుంటారు. కూర్చుని కింద కాలు బూటు టకటకటకటక కొడుతూ ఉంటారు. ఈ కుట్టు మెషిన్లే చాలా స్పీడ్గా కొడతారు. బూటు ట్రన్న కొడుతూ ఉంటారు. ఇట్లా మోకాలు కొడుతూ ఉంటారు. ఇటు పక్కన మనం కూర్చొని రాసుకుంటుంటే ఇట్లా కొడుతూ ఆపంటారు. మళ్ళీ కొడతారు. అంటే వాడికి తెలియదు వాళ్ళు జింక మెటాలికం వాళ్ళు వీళ్ళు. అవే ఈ కెనడియం వాళ్ళు మాత్రం మీద పడిపోతారు. నెత్తిన ఎక్కేస్తారు, బుధాన్ని ఎక్కేస్తారు, కగిలించుకుంటారు. ఒక్కొక్కడు ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కనిపిస్తే ఇట్లా పట్టుకుని ముద్దెట్టేసుకుంటారు. మోస్ట్ ఆఫ్ సీన్ హరిములుగా ఉంటుంది. కనుక వీళ్ళు ఓవర్ యాక్టివ్ ఫెలోస్, జాగ్రత్తగా ఉండాలి. ఆర్సీ కల్పం కూడా ఓవర్ యాక్టివ్, వెరీ డీసెంట్. ఎంత డిస్టెన్స్లో ఉండాలో అంత డిస్టెన్స్లో ఉంటాడు. పొరపాటున మీ చేయి వాడికి కానీ వాడి చేయి మీకు కానీ దొరికింది తగిలిందంటే గుర్తుంచుకుని ఇంటికి వెళ్ళి శుభ్రంగా సబ్బెట్టి కడుక్కుంటాడు వీడు. అదర్ ఎక్స్ట్రీమ్ గాడు వీడు. అరే హర్షి గారు వాడు మీకు ఇక్కడెక్కడ తగిలింది అనుకోండి వాడి చెయ్యి మాట్లాడుతుంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. మీ లాలాజలం వాడికి అంటిందేమో అనేది మైండ్లో అలా ఉంటుంది. హ్యాండ్ కర్చీఫ్ అక్కడ పెట్టుకుని అప్పుడంగా మీ దగ్గర నుంచి మిగతా ప్రోగ్రామ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకుని ఆ రూమ్లోకి వెళ్ళిపోయి సోప్ పెట్టి వాష్ చేసుకుని మళ్ళీ వచ్చేస్తాడు. అది ఆర్సీ ఆల్బం. ఈ రెండు పోల్స్ అపార్ట్, కెలడియమును ఆర్సీ ఆల్బమును. ఇది ఆర్సీ ఆల్బం తాలూకు జనరల్ పిక్చరు. ఈ పిక్చర్ కనిపిస్తే ఆర్సీ ఆల్బం ఇవ్వాలి. రేపు కంటిన్యూ చేసుకుందాం. 5 నిమిషాలు అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ చెప్పండి. మానవుడికి నేచర్ లో ఉన్నటువంటి లాస్ ఆఫ్ హీలింగ్ తెలిసినవి కావు సుమా 20% లోనే పొట్టు మీటాడుతున్నాడు. మోస్ట్ మోడర్న్ సైన్స్ ఆఫ్ మెడిసిన్ ఇప్పుడు ఇంతవరకు 20% దాటి మానవుడు కనిపెట్టగలిగినటువంటి భూమి మీద మానవ జాతి ఎంత పుట్టిన తర్వాత జరగలేదు, అది దాటలేదు, క్రాస్ చేయలేదు. కనుక పర్సంటేజ్ 20% దాటడానికి అవకాశం లేదు. గ్రాటిట్యూడ్స్ చాలా మాట్లాడచ్చు, ఫిలాసఫీ చాలా చెప్పచ్చు. అసలు సీక్రెట్ అంతా కుటుంబ సింటమ్స్ లో ఉందండి అని అనవచ్చు. బలం కొట్టి తెలుగుపతి వాడైనా హోమియోపతి వాడైనా ఆయుర్వేదం వాడైనా పేషెంట్ రావడం వాళ్ళు వీటికి మోతాదు వేయటం వీటికి వాళ్ళకి ఉన్న ట్రాన్సాక్షన్స్ యొక్క స్టాటిస్టిక్స్ లో వైద్యం ఉంటుంది కదండి. మిగిలింది అరటిమండు చేరినటువంటి డిమాండ్ చెప్పడం ఎందుకు అమౌంట్ బాగుందన్నట్టు అలాగే ఉంటాడు స్పీడ్ గా. అది లెక్కలోది కాదు, లెక్కలోది ప్రాక్టికల్ గా ఉన్న పరమాత్మ. ప్రాక్టికల్ గా ఉన్న పరమాత్మ దగ్గర ఇంతమంది కలిసి అనుభవిస్తున్నదే విత్ఇన్ దట్ 20%. క్యాన్సర్ కి మేము క్యూర్ కనిపెట్టాం అంటే దొంగ కూడా కూడా గుర్తుంచుకోండి ఎవడన్నా అన్నాడండి. మీ దగ్గర ఆస్తి బాగా ఉంటే క్యాన్సర్ క్యూర్ ఉందని చెప్తాడు. అదే అంటే మీకు మీకు ప్రాపర్టీ ఉందని అర్థం కానీ క్యాన్సర్ క్యూర్ ఉందని అర్థం కాదు. అంటే రేడియో వాళ్ళు బతకచ్చు, అక్కడ ఎక్స్పోజర్ సీఎం బతకచ్చు, అక్కడ మిమ్మల్ని తీసుకెళ్లే టౌన్ బతకచ్చు. మధ్యలో మా డాక్టర్లు వైద్యులు దళాలు అవసరం చేసే వాళ్ళందరూ క్లినికల్ వాళ్ళు, టెక్నీషియన్స్, కెమికల్ వాళ్ళు, ఎక్స్పర్ట్స్, దేవుల దాంట్లో ఎక్స్ట్రా గంటల కింద పురుష పడి వీళ్ళంతా వాళ్ళు బతకడానికి కానీ పేషెంట్ బతకడానికి కాదు. ఎక్స్రే తీసేవాడు, వైరే తీసేవాడు, ఉమ్మి చూసేవాడు, ఒంటే చూసేవాడు, కప్ప చూసేవాడు, అర్థదిక్ పదనం చేసేవాడు, నవద్వార పదం వీళ్ళందరూ కోసం మీకోసం కాదు. క్యాన్సర్ క్యాన్సర్ అన్నారంటే బ్యాక్స్ తీయండి అంటాడు. మొక్క తీసి బయటకు పంపించారు, తర్వాత మనిషిని తీసేసారు, శాంపిల్ మొక్క తీసేస్తా పైకి పంపించారు, తర్వాత పంపించారు. ఎవడు చేయలేదు, నేను లేదు, మొక్క
వైపు పంపించిన అంటే రక్తం కళ్ళ చూసిన అంటే బ్లడ్ టెస్ట్ అనే పేరు ఏమి. కనుక అలాంటి హింసాకాండ లేకుండా చేతనైన చేసుకుంటూ ఉంటే మనకు తెలియకుండా తగ్గిన కేసులకి మన వైద్య శాస్త్రం రెస్పాన్సిబుల్ కాదు. క్యాన్సర్ తగ్గుతుంది ఒక్కొక్క కేసులో. క్యాన్సర్ తగ్గినప్పుడు డాక్టర్ రెస్పాన్సిబుల్ కాదు. ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి మెడికల్ సైన్స్ క్యాన్సర్ని తగ్గించడానికి కావాల్సింది లేదు ప్రపంచంలో. నేచర్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ ఇట్ నోస్ ఆల్ సీక్రెట్స్ అండ్ సమ్డే మ్యాన్ యూ నో హౌ టు క్యూర్ క్యాన్సర్. అలాంటివి అప్లై అయ్యి యాక్సిడెంటల్ గా తగ్గ చూడగా వాటిల నుంచి కదా ఇప్పుడు ఈ ఫోర్ రూల్స్ లో కనిపెట్టింది. నేచర్ లో ఎలా తగ్గుతున్నాయో చూసే కదా కనిపెట్టింది. నేచర్ని గేర్ చేయకుండా ఈయన కూడా 10 మంది డాక్టర్లను పెట్టి సెమినార్లు అవన్నీ డిఏ నానా చేవలు ఖరాబు చేసి ఉన్నట్లయితే మనకి ఈ రూల్స్ వచ్చి ఉండేవో. డాక్టర్లంతా సెమినార్ చేస్తున్నారు సార్, అలహాబాద్ నుంచి చూడు, సిమ్లా నుంచి చూడు, ఢిల్లీ నుంచి చూడు, హైదరాబాద్ నుంచి చూడు, ఇక్కడ చేయాలంట టీఏ ఇంత అయింది, డిఏ ఇంత అయింది, వాళ్ళకి ఫస్ట్ క్లాస్ ఇది ఇంత అయింది. రిజల్ట్ ఏంటంటే సమ్ డిస్కషన్ వేస్ట్ పేపర్ బ్యాస్కెట్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ది ఫాస్ట్ 20 ఇయర్స్. ప్రొసీడింగ్ సెంటర్ మెడికల్ ఎటు ప్రొసీడ్ అవుతుందో తెలియదు. ప్రొసీడింగ్ మెడికల్ అమెరికా చదువుకుని దాంతో దీని వంక చూస్తూ ఇట్లా మందులు ఇవ్వడం నోట వేస్తున్నావు చెవులు వేస్తున్నావు కూడా చూసుకోకుండా, లేదా పొద్దున డోసు మధ్యాహ్నం ఒకరోజు సాయంత్రం ఒకరోజు రాత్రి ఒకరోజు అంటే అకాడమిక్ హోమియో కోర్సులు అని ఉన్నాయి, ఐడియాల కోర్సు మొదలైనవి అవి చదువుకున్న వాళ్ళు చేస్తూ ఉంటారు. పిల్లలు కలవాళ్ళు ఎవరు మీరు కానీ మీ బోధమిత్రులకు కానీ వారి చేత వేయించకండి మందులు. కెంటియన్ అండ్ హానిమేనియన్ ఆర్థడాక్స్ హోమియోపతి ప్రిన్సిపల్స్ ప్రకారం ఎవడన్నా వేస్తే వేయించుకోండి, లేకపోతే మీకు తెలిసినంత వరకు సొంతంగా చదువుకుని తప్పుగా వేసుకున్న రైటే కానీ బికాస్ యూ హ్యావ్ ఎవరి నోబడి హ్యాస్ ఎనీ బిజినెస్ టు కిల్ యూ. అంటే అంత డేంజరస్ ఈ అకాడమిక్ కాలేజెస్లో హోమియోపతి ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళ చేతితో మాత్ర వేసుకుంటాం అనేటువంటి వాళ్ళు ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ ఇఫ్ దే రిమైన్ ఆర్థడాక్స్ హోమియోపతి తగ్గలేవాడి. అక్కడ చదువుకుని కూడా వాళ్ళు మంచివాళ్ళుగా మిగిలారు అంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు అన్నట్టు కర్ణాటక చదువుతాడు. ఇన్ స్పైట్ ఆఫ్ ది డాక్టర్ ది పేమెంట్ చేస్తే నేను చూద్దాం కొన్ని ఉండొచ్చు అది దాని విషయం. కనుక మెటీరియల్ మెడికా ఎంత క్షుణ్ణంగా చదువుకున్నా మంది ఇవ్వడానికి మనం సహసించరాదు. ఎవరైనా ఇస్తూ ఉంటే చేయి దాన్ని పుచ్చుకోరాదు. ఆర్కనాన్ని చదువుకోవాలి. ఆర్కనాన్లో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం చాలా మటు పారాయణ చేసుకుని దాని నుంచి వెనక్కి ముందుకి వెళ్తే ఈ సబ్జెక్టే ఇక రెక్కలు ఊపినటువంటి గరుత్వంతో రిలే ఎక్స్పాండ్ అయి ఉంటుంది. బుక్ మొత్తంలో మధ్యలో ఉన్న భాగం ఇప్పుడు మనం చెప్పుకుంది. పొటెంటైజేషన్ ప్రాసెస్ ఇంకా దాని గురించి వాల్యూమ్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ చెప్పుకున్నది మనకు స్కెల్టనే. దీని నుంచి మనం డెవలప్ చేసుకోవాలి. ఇది చెప్పుకోకపోతే ఏమవుతుందంటే 7 సంవత్సరాల కిందట మొట్టమొదటిగా బ్రస్సెల్స్లో హోమియోపతికి వైద్యం చేస్తున్నటువంటి చాలా పెద్ద డాక్టర్లు జూరి అనేటువంటి వాడు నా దగ్గరికి శిష్యుడిగా వచ్చాడు. వస్తే కెంటు హానిమన్ అంటే అక్కడ యూనివర్సిటీలో లియేష్ యూనివర్సిటీ ఆఫ్ హోమియోపతిలో 5 ఏళ్ల కోర్సు చదువుకున్నాడు బ్రస్సెల్స్ దగ్గర లియేష్ అనే నగరంలో. కెంట్ కానీ హానిమన్ కానీ పుస్తకాలు వాళ్ళు చెప్పరు చెప్పలేరు అక్కడ అని చెప్పాడు. వాట్ నాన్ సెన్స్ టు దెన్ మీ వాటి చేత్తో మొదలు పుచ్చుకుంటారా మీరు పుచ్చుకోకూడదు. బ్రస్సెల్స్లో సాయంత్రం పొద్దున్న సాయంత్రానికి 5 కేసులు దాటితో పుచ్చుకునేవాడు కాదు. బ్రస్సెల్స్ నగరంలో 5 కేసులు అంటే ఒక్కొక్క కేసుకి 3-4 వేల రూపాయలు తక్కువ ఫీజు ఉన్నాడు. కానీ హానిమన్ పుస్తకాలు కానీ కెంట్ పుస్తకాలు కానీ ఆ యూనివర్సిటీ గోడల లోపలికి రానివ్వరు నిషిద్ధం. బికాస్ దే బిలీవ్ ఇన్ దోస్ కంట్రీస్. ప్యారిస్లో నేను చూశాను, లండన్లో చూశాను, బ్రస్సెల్స్లో చూశాను, ఈ నగరాలన్నింటిలో చూశాను. చూసి దే బిలీవ్ దట్ హ్యావ్ గాన్ ఫార్ అడ్వాన్స్డ్ ఇన్ హోమియోపతిక్ రీసెర్చెస్ అండ్ దట్ హానిమన్ అండ్ కెంట్ ఆర్ మచ్ ప్రిమిటివ్ అండ్ దే ఆర్ అవుట్ డేటెడ్. దే ఆర్ సచ్ ఇడియట్స్. అందుకనే 1974
జనవరి 10 డేస్ లెక్చర్స్ పెట్టారు హోమియోపతి థియోసాఫికల్ లాడ్జ్లో. మొదటి 2 రోజులు వాళ్ళు డాక్టర్స్ అంతా వస్తే ఎడబెడ వాయించేశాను. అయితే 84 సంవత్సరాల ముందు జేటీ కెంట్ దగ్గర డైరెక్ట్గా చదువుకున్న డిసైపుల్ ఒక్కడే పట్టుకున్నాడు. ఇప్పుడు జనవరిలో ఉన్నాడు ఆయన, డాక్టర్ స్మిత్ అనేటువంటి ఆయన. అంటే అలాంటి వాడిని ఒక మాట వెళ్ళి చూసినా జన్మ ధన్యం అవుతుంది, కొంత పుణ్యం వస్తుంది. అట్లాంటి వాడు ఆయనకి చెప్పారు, ఎవరో వీడి ఇక్కడికి ఎవరో వచ్చాడు ఇండియా నుంచి కమర్షియల్ హోమియోపతిని ఇష్టం వచ్చినట్టు వాయించేస్తున్నాడు, కూతురు తిప్పేస్తున్నాడు, నో రిజర్వేషన్స్ అని ప్రాణం లేచి వచ్చినట్టు. ఇది ఎన్నాళ్ళ నుంచి ఎవరు కూడా ఇది ఆదరిస్తున్నటువంటిది లేదు. మచ్ కమర్షియలైజ్. వెంటనే ఆయన సెక్రటరీ ఆవిడ పిలిచాడు, హెలెన్ ఆత్మజ్ఞాని అని ఆయన సెక్రటరీ ఉన్నది. అంటే ఈ జెనీవా లేడీ హూ హాస్ టేకెన్ ఎ బుద్ధిస్టిక్ మాన్, ఆవిడ టెలిఫోన్ చేసింది. ఎవరు టెలిఫోన్? అంటే ఆత్మజ్ఞాని. అంటే ఏ దేశం వాళ్ళలో తెలియలే. ఏమిటంటే హ్యావ్ యూ ఎవర్ హెర్డ్ ఆఫ్ డాక్టర్ స్మిత్ అని అర్రేమిటి? మేము రివ్యూ హిమ్ లైక్ ఎనీథింగ్ బికాస్ హీఈస్ ది లివింగ్ డిసైపుల్ ఆఫ్ కెంట్. చదువుకున్నాను ఆయన గురించి అని చెబితే, ఇఫ్ యూ హ్యావ్ సచ్ రివరెన్స్, హీఈస్ 83 ఇయర్స్ అండ్ హీ వాంట్స్ టు సీ యూ, కెన్ యూ బీ విత్ హిమ్ ఫర్ హాఫ్ అన్ అవర్ అని అడిగింది. ఐ హ్యావ్ ది గ్రేట్ ప్లెజర్ ఆఫ్ బీయింగ్ విత్ హిమ్ ఫర్ 2 అవర్స్. ఆయన అప్పుడు చెప్పాడు, ఇది వేల బయట నుంచి వచ్చి మొహమాటం లేదు కానీ మీరు వాయించేశారు, వాయిగొట్టేశారు, ఇంకా 4-5 రోజులు లెక్చర్స్ ఉన్నాయట, మీరు స్పెండ్ చేయబోకండి గడవాలని చెప్పాడు. నాకు చాలా సంతోషం పట్టలేకుండా మనం పిలిపించామని చెప్పాడు. నాకు అలాగే అనిపించింది, ఆయన ఒక్కడే దొరికాడు అక్కడ. అది కనుక ఆర్థడాక్స్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ చేతనైనంతవరకు మనం చదువుకుందాం. ఆ ప్రకారం మందులు ఎవడన్నా పెడితే మనం వేసుకుందాం, లేకపోతే మనం సొంతంగా మనమే వేసుకుందాం. టుమారో ఈ కంటి ఆర్సెనిక్ మాల్బం జనరల్స్ చెప్పుకున్నాం. మెంటల్ సిమ్టమ్స్ మొదలెట్టే ముందు ఒకటి 2 రిమార్క్స్. జనరల్గా ఆర్సెనిక్ ఆల్బం గురించి గుర్తుంచుకోవాల్సిన వాటిలో సింకోప్ డ్రగ్స్ సెట్లో ఇది కూడా ఒకటే. అంటే సడన్ కొలాప్స్, వెరీ సీరియస్ కండిషన్ ఆఫ్ ఎ పర్సన్ కొలాప్సింగ్ అండ్ గోయింగ్ డౌన్, సింకోప్ అండి. అదివరకు సుస్థి కారణం కానివ్వండి, లేకపోతే షాక్ యాక్సిడెంట్ కారణం కానివ్వండి, దీర్ఘవ్యాధులతో ప్రెసిపిటేట్ అయి వచ్చినటువంటి అక్యూట్ కండిషన్ కానివ్వండి, లేదా కలరా మొదలైనటువంటి కండిషన్లో కానివ్వండి, సింకోప్ అంటే పర్సన్ ఈజ్ సింకింగ్, చనిపోబోతున్నాడు, నిమిషముల మీద నీరసించే, క్షణముల మీద నడి అది లాగేస్తుంది, ఇట్లాంటి వాటికి కావాల్సినటువంటి డ్రగ్స్లో డ్రగ్స్ని సింకోప్ డ్రగ్స్ అంటారు. వీటిని వేరే ఓ సెట్ కింద గుర్తుంచుకోవాలి. తర్వాత వీలైతే అది వేరే ఓ పెట్టులో ఈ కాసిని వేరే ఉండాలి. అంటే తీసి మనకి పెద్ద పెట్టే ఉంటే దాంట్లోంచి వెతికి తీసివేసే టైం ఉండకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు ఎవరన్నా దారిపోతున్న వాళ్ళు, సన్ స్ట్రోక్ కొట్టింది, నాడి లాగేస్తుంది, సన్ మరి చల్లబడిపోయింది, కళ్ళు చేతులు ఒళ్ళు బిగిసిపోయింది అని బకెట్లోకి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు అందులో ఆర్సెనిక్ ఆల్బం ఎక్కడుందో మనం తీసివేసే లోపల ఒక్కొక్క ప్రమాదం సంభవించవచ్చు. అందుకని పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే సింకోప్ డ్రగ్స్ అన్ని కూడాను ఒక చిన్న పెట్టులో వేరే సెట్ పెట్టుకుంటారు. సెలక్షన్ తొందరగా చేసుకున్నారు. ఆ డ్రగ్స్ లిస్టు వేరే, ఇదొరు చెప్పాను, మళ్ళా ఒకటి చూస్తాను, నోట్ చేస్తాను. చైనా కార్బోహైడ్రేట్స్, ఆర్సెనిక్ ఆల్బం చైనా కార్బోహైడ్రేట్స్, వెరాట్రమ్ ఆల్బం, క్యాంఫర్, ఓపియం, యాసిడ్ ఫాస్ఫరికం, యాసిడ్ మ్యూరియాటికం, మోస్కస్. ప్రాణాన్ని నిలబెట్టడానికి ఈ సెట్ వేరే ఉండాలి. సల్ఫర్ కూడా ఉండాలి, బయట ప్రతి దాంట్లో కూడా. శుభ్రం మెటాలికం, ఎకొనైట్, బెలడాన్,
చేస్తాను. ఆర్సి కార్బము అయినా కార్బోహైడ్రేట్స్ ఓపియం క్యాంఫరం వెరాట్రమ్ ఆల్బం యాసిడ్ ఫాస్ఫరికం యాసిడ్ మ్యూరియాటికం ఎకోనైట్ బెలడోనా మోస్కస్ సల్ఫర్ శుభ్రం మెటాలికం ఎలిబోరస్సు షూర్గా చచ్చిపోతారు అన్నటువంటి పడైపోయినటువంటి అక్యూట్ కండిషన్స్లో కేసులో వస్తుంది, కానీ సింకోప్ కాదండి. అంటే రెండు మూడు వారాల నుంచి అలాగ కేసు తగలడిపోయి ఆ కండిషన్ వస్తుంది. వాటిలో ఇవేవి పనికిరావు, ఇవి పనికొచ్చే తోటలో ఎలిబోరస్ పనికిరా. అంటే తేడా ఏమిటంటే ఎలిబోరస్ కండిషన్కి వచ్చినటువంటి పేషెంటు మన స్పృహలో ఉండడు కనీసం గత రెండు మూడు రోజుల నుంచి, కానీ జనరల్గా తర్వాత మందు వేశాక కూడా మందు పనిచేసిందో లేదో మనకి తెలియటానికి కనీసం 48 గంటలు పడుతుంది. షూర్గా చూసి వేయాలి. మందు పనిచేస్తున్నా కూడా పేషెంట్ కండిషన్లో మనకు చేంజ్ కనిపించడానికి మినిమం 24 అవర్స్, మ్యాక్సిమం 48 అవర్స్ కనిపిస్తుంది హెలిబోరస్. ఇది 24 సెకండ్స్ కూడా ఒక్కొక్కప్పుడు అట్నించడు ఇట్నించడు అయిపోతాయి కేసులు. అది దాని దీని తేడా. అంటే ఈ సెకండ్లో వేయాల్సింది ఇంకో 24 సెకండ్స్లో వేయిస్తామంటే పేషెంట్ ఉండకపోవచ్చు, లేదా సరైన టైంలో పడితే వేసిన 24 సెకండ్స్లో పేషెంట్ క్యూర్ అయిపోయి మీరు ఇంటికి తీసుకెళ్ళే అని చెప్పవచ్చు. అది సింకోప్ డ్రగ్స్ అంటే. ఏటో ఫాస్ఫరస్ కరెక్టే. ఫాస్ఫరస్ ఎప్పుడు వాడావా? ఎక్కడ ఇలాంటి కండిషన్లో వాడావా? అంటే కరెక్ట్. సన్ స్ట్రోక్లో ఫాస్ఫరస్ తెలియకపోతే ప్రమాదం అయ్యేటువంటి కేసులు ఉంటాయి. అంచేత ఫాస్ఫరస్ తప్పకుండా ఉండి తీరాలి. లాస్ట్ సమ్మర్ దాదాపు ఇదే రోజులు అనుకుంటాను కాకినాడలో క్లాసులు జరిగింది. ఎప్పుడండి లాస్ట్ సమ్మర్? ఇదే మన చిట్టువల శాన్వి రమణమూర్తి గారు అక్కడికి వచ్చారు. వచ్చేసి బాగా మంచి ఎండగా ఉంది. ఎండ అంటే లాస్ట్ ఇయర్ కాకినాడలో ఎండలు చాలా విపరీతమైనటువంటి ఉన్నాడు, భీకరంగా అది మరి జగద్వినాశకరంగా ఉన్నాయి. అంత లోపల పడుకున్నారు. సాయంత్రం క్లాస్ టైంకు ముందు బయలుదేరి వెళ్ళబోతూ ఇక్కడ ఇక్కడలాగే 6 to 9 క్లాసులు 4 గంటలకి అందరితో చెప్పేళ్ళాను. సాయంత్రం ఎవరు స్నానం చేయకండి, చేస్తే తన్నీళ్ళు చేస్తారా వేడి మీద. అందుకని రాత్రి క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి 9 గంటలకు స్నానాలు చేస్తారు, కానీ సంస్కృతని చెప్పాను. సరే మాట వరుసకి అనుకున్నా, 100కి ఎంతమందికి కొడుతుంది సన్స్ట్రోక్? 10 మందికి ఏమో అని లెక్కేశారు ఆయన. కానీ ఆ 10 మందిలో మనం ఉండే ప్రాబబిలిటీ ఉందని చూసుకోవాలి. ఎందుకంటే అది గ్యాంబ్లింగ్ అంటే ఎప్పుడు ఆ 10లో పడచ్చు యువతల్లో పడచ్చు ఎవడో ఏం చెప్పలేడు. సరే ఆయన శుభ్రంగా చాలా ఆచారపరుడైన వాడు 2 పూట్ల స్నానం చేస్తాడు. చల్లటి నీళ్లు పెట్టేసుకున్నాడు బావిలో తీసుకొచ్చి. చాలా ప్రాణానికి హాయిగా ఉంది, జలక్రీడలు ఆడారు. అయిపోయి స్నానం ఒడిదుడుచుకుని వచ్చేసి ప్రేయర్కి ఏదో కూర్చుకుని క్లాసు కొంచెంసేపు 10 నిమిషాలు అటెండ్ అయ్యారు. ఆయన మెయిన్గా క్లాస్ కోసం వచ్చింది కాదు, కూర్చున్నాడు సరదాగా. తర్వాత కొంచెం నీరసంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎన్ కొంచెం నీరసంగా ఉంది కదా అని చెప్పి నూనెతో ఏదో కల్తీ నూనెతో చేసిన ఉప్మా
అది మామూలుగా నీరసం, ఏదో ఒకటి ఆహారం పడాలని తీసేసుకుని పడుకున్నారు. పడుకుని నిద్రపోయినారు. ఆయన ఏదైనా ఒంట్లో బాగోలేదని అడగటానికి కానీ, మనం ఎంక్వైరీ చేయడానికి కానీ పాసిబిలిటీ లేకపోయింది ఆ నైట్. మర్నాడు మార్నింగ్ లేవలేదు. ఆయన లేకుండా ఉంటాం అనేది ఎప్పుడు జరగదు, చాలా ఆర్థడాక్స్. ఆయన నేను డిస్పెన్సరీకి వెళ్ళే టైంకి బయలుదేరి వెళ్ళిపోతే తర్వాత 7, 7:30 అయ్యేటప్పటికి కబురు చేశారు. ఆయన బాగోలేదు, జ్వరం వచ్చింది, వాంతులు అవుతున్నాయి. నాకప్పుడు నిన్న సాయంత్రం స్నానం చేయటం ఇవన్నీ లింక్ అయిపోయినాయి. అప్పుడు ఎబిట్ లేట్, నాట్ టూ లేట్. చూసి నేను బయలుదేరి వెళ్ళేటప్పటికి విషయం చాలా భీకరంగా చూసాం. అక్కడ కండిషన్ చూస్తే సిమ్టమ్స్ మనం గ్యాదర్ చేసుకుని వేసుకునే టైం కూడా ఇచ్చేట్టుగా లేదు కేసు. సరే, ముందు ప్రాణ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది కదా, ఏదో తెలియాలి కదా మనకి. అసలు తెలియటం కోసమని సల్ఫర్ 6 డోస్ వేసి అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నా. కూర్చుంటే ఐస్ కోల్డ్, ముందు మంచినీళ్ళు తిండి అన్నారు. మనకు కొన్ని కొన్ని సిమ్టమ్స్ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే కానీ తెలియదు. అంటే ఐస్ చల్లగా ఉంటే బాగుంటుందా, అవి తాగుతారా మామూలుగా తాగుతారా అని అడిగాం. చిన్న పొల్ల విషయం, అంటే కోల్డ్గా ఉంటే ఇక్కడెక్కడ దొరుకుతాయన్నారు. మొహమాట మనిషి దొరుకుతాయి పక్కనే అని చెప్పి బంకులో కొబ్బరికాయ బోండా కొట్టించి అందులో ఐస్ ముక్క వేయించి తెప్పించాం. గట్టగట్ట తాగేశారు, తాగి పళ్ళన కక్కేశారు. అలాగే ఐస్ కోల్డ్ సోడా తాగుతారా అంటే ప్రాణానికి బాగుంటుంది తెప్పించండి అన్నారు. సోడా తీసుకొచ్చాం, తాగారు, మళ్ళీ కక్కేశారు. ఇమోట 2 సోడాలు పట్టరు మనం, తీసుకొస్తే 2 సోడాలు తాగేసి 2 సోడాలు కక్కేశారు. లోపల ఒక చుక్క కూడా మిగలటాన్ని వీలు లేకుండా మనిషి తెలివి తప్పుతోంది. ఇంకేమో లాగేస్తుంది, అంతే నెక్స్ట్. కనుక హ్యానిమన్ ఏం చెప్పాడు, ఫాస్ఫరస్ లో ఇట్లాంటి కండిషన్లో ఎన్ ఇర్రెసిస్టబుల్ క్రేవింగ్ ఫర్ ఐస్ కూల్డ్ థింగ్స్ అండ్ హీ వామిట్స్ యాజ్ సూన్ యాజ్ ది కంటెంట్స్ బికమ్ వార్మ్ ఇన్ ది స్టమక్. ఫాస్ఫరస్ ఐస్ కూల్డ్ థింగ్స్ తాగుదామని ప్రయోజనం లేక ఉంటుంది, పల్స్ లేక ఉంటుంది, ఆర్సి ఆల్బమ్ ఉంటుంది, దీనికి ఉంటుంది. కానీ తీసుకోగానే లోపల వెంట వెచ్చబడంగానే లోపల మన బాడీ టెంపరేచర్ రాగానే కక్కేస్తాడు. అది ఫాస్ఫరస్ కండిషన్. సరే, ఫాస్ఫరస్ 30 వేసాం. వేసేటికి 2 నిమిషాల్లో మళ్ళీ నెక్స్ట్ టైం ఇచ్చిన సోడా ఈవిడింది, ఐస్ కూల్డ్ సోడా. మళ్ళీ సాయంత్రం 4 గంటల దాకా వామిటింగ్ అవలే, 4 గంటకి మళ్ళీ సోడా ఇస్తే మళ్ళీ బయటకు కొట్టేసింది. అంటే డోస్ చాలే. ఫాస్ఫరస్ 200 వేసాం, దాంతో క్యూర్ అయిపోయింది, కంట్రోల్ అయిపోయింది. మర్నాడు మెల్లిగా బయలుదేరి తీసి రాత్రి ఆహారం అది ఇచ్చి కూడా తీసుకుని బస్సులో ఊరు తీసుకొచ్చాం. ఇక్కడ ట్రావెల్ మళ్ళీ రికవర్ అయిపోయినాడు. ఇవి వచ్చేటప్పటికి ఆయన దగ్గర బంధువులు ఆయన పోయారట ఇవుళ్ళో. అమర్నాడు పోతే నీరసంగా ఉన్నాడు, ఈయన తీసుకెళ్ళకండి అక్కడికి అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పడుకోబెట్టాను. ఆ బంధువులు వచ్చారు, ఒక మాట ఆయన చూస్తే బాగుంటుంది వెళ్ళి అని. అప్పుడు నేను చెప్పాను, ఆ పాసిబిలిటీ ఏదైనా ఉంటే నేను ఉండి ఉండాల్సింది, ఇది ఆయన్ని చూస్తే బాగుండని. ఈజ్ నో మోర్, ఆయన బాడీ అక్కడ ఉంది. వీళ్ళు వచ్చి చెప్పారు ఆయన ఒకటి చూస్తే బాగుండని, బాడీని చుట్టానికి వీలవుతుంది కానీ ఆయన్ని చుట్టానికి పాసిబిలిటీ ఏదైనా ఉంటే నేను ఉండాల్సింది, నేరోగా తప్పిపోయింది అని చెప్పాను. కనుక ఫాస్ఫరస్ సన్స్ట్రోక్లో సింకోప్ కండిషన్స్లో క్షణాల మీద పోతారు, జాగ్రత్తగా మధ్యలో అడ్డం వేస్తే క్షణాల మీద సేవ్ అవుతారు ఫాస్ఫరస్ కూడా. ఇంకా అలాంటి వాళ్ళ దగ్గర గ్లోనైన్ కూడా అది వేసుకుంటే మంచిదే, ఇంత ఇంత ఇమీడియట్ కదా. నేట్రమ్ మోరిన్ లో పొటెన్సీస్ క్రియేట్స్ ఇన్సెక్ట్స్, బెటర్ టు హ్యావ్ గ్లోనైన్ ఆల్సో ఇన్ ది బాక్స్. హైపరికమ్ అవి దాంట్లో సెప్టిక్ గ్రూప్లో హైపరికమ్, ఇవన్నీ కూడా ఎగారికస్, హైపరికమ్, సెప్సిస్ కండిషన్ అనుమానం వస్తే పైరోజన్, ఇవన్నీ అదో గ్రూప్. మళ్ళీ చెప్తాను, ఇది అంటే ఫలానా కారణం లేకుండా జనరల్ అనమాట. ఇది ఏ కారణం చేత సింకింగ్ కండిషన్, కొలాప్సింగ్ కండిషన్ వచ్చినా వీటిలో ఏదో ఒకటి ముందు సేవ్ చేసేస్తుంది, ఏదో ఒకటి కావాల్సిన వాడు అవుతాడు, వచ్చినవాడు.
అదే ఇండికేషన్. అంచేత అంతకంటే ఇండికేషన్ చూడక్కర్లేదు. ఇప్పుడు మామూలుగా మెంటల్స్ మోడాలిటీస్ చూడక్కర్లేదు. ఇక్కడ మనకి ఏ డ్రగ్ తాలూకుదైనా ఒకటి గట్టి సింటమ్ దొరికితే ఆ డోస్ వేసేయటం. ఎందుకంటే ఆ కండిషన్ లో ఎప్పుడు కూడా మనం చేసేది స్పెక్యులేషనే. స్పెక్యులేషన్ తోనే సేవ్ అవుతాడు కానీ టోటాలిటీ రాదు. సార్ సామాన్యంగా ఆర్సెనిక్ ఆల్బం 200, చైనా అయితే 30 ముందు, తర్వాత మళ్ళీ కావాలంటే 200, కార్బోయిడ్ కూడా 30 ముందు మళ్ళీ కావాలంటే 200, ఓపియం 200 డైరెక్ట్ గా, జిప్రోమెటాల్కమ్ 200, మాస్కస్ 30 మళ్ళీ కావాలంటే 200, ఫాస్ఫరస్ 30 మళ్ళీ కావాలంటే 200, పెరడోనా 30, ఎకోనైట్ 30, గ్లోనైన్ 30, తర్వాత కావాలంటే 200 వేయచ్చు. నేత్రం ఓన్లీ 3 8 7 6 6, సింకోప్ కండిషన్, అక్యూట్ కండిషన్ లో ఇవర్ సింకోప్ కండిషన్ కాదు. ఈ కండిషన్కి వచ్చేటికి 4-5 రోజులు పడుతుంది, ఈ కండిషన్ నుంచి రికవర్ అయ్యేటికి 4-5 రోజులు పడుతుంది. సింకోప్ అంటే క్షణాల మీద సింకింగ్ అనమాట, కొలాప్సింగ్. ఇచ్చే వెరేట్రమ్ ఆల్బమ్ ఇది 200, వెరేట్రమ్ ఆల్బమ్ 200, యాసిడ్ ఫాస్ సార్కి 6, యాసిడ్ ఫాస్ 6 లో, లైఫ్ సేవింగ్ ఎప్పుడు 6 లోనే, యాసిడ్ మోర్ 200, క్యాంఫర్ 6, ఎపికాక్ 6, ఎపికాక్ కూడా యాడ్ చేసుకోండి. డిజిటల్స్ లాగేస్తా, అది కూడా ఓ చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. సల్ఫర్ 6 వెరీ డేంజరస్ టు రిమెంబర్ డిజిటాలిస్ ఇన్ దోజ్ మూమెంట్స్. వేయటమే కాదు, పేషెంట్ గా పేరు చెప్పిన ఒకప్పుడు దిగిపోవచ్చు అంత అంతే. ఎందుకంటే హార్ట్ ని డైరెక్ట్ గా అప్రెస్ చేస్తుంది డిజిటాలిస్. ఎలోపతిలో ఎన్ని కేసెస్ అయితే డిజిటాలిస్ పడతారో అన్ని కేసెస్ క్రమంగా 2-3 సంవత్సరాల లోపల షూర్గా చచ్చిపోతారు. ఎందుకని హార్ట్ యాక్షన్ ని దింపుతుంది. హోమియోపతిలో దానికి ఆపోజిట్ గా పనిచేస్తుంది డిజిటాలిస్. అంటే హోమియోపతిలో దానికి ఆపోజిట్ గా పనిచేస్తుంది డిజిటాలిస్ అంటే హార్ట్ యాక్షన్ ఫీబుల్ గా ఉంటే ఎంకరేజ్ చేస్తుంది. ఇండికేట్ కాకపోతే ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది, హార్ట్ మజిల్స్ ప్యారలైజ్ అవుతూ వీక్ గా ఉన్నాయనుకోండి, దాన్ని ఎంకరేజ్ చేస్తే తొందరగా ప్యారలైజ్ అయ్యి కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాడు. జాగ్రత్తగా ఉండాలి. కార్బోయిడ్స్ 30 and 6 ఇప్పుడు చెప్పినవన్నీ దాదాపుగా సన్స్ట్రోక్ ఒకటి, కలరా ఒకటి, సమ్మర్ డయేరియా ఒకటి, వీటిలో బాగా ఇండికేట్ అవుతాయి. సన్స్ట్రోక్ అంటే ఎండ దెబ్బ కొట్టడం, కలరా అంటే సడన్ గా వాంతులు విరోచనాలు నీరసమైపోవటం, అలాగే సమ్మర్ డయేరియా పిల్లలకి ఫ్యాటల్లీ డేంజరస్ అంటే ఎండకి ఉడుకు విరేచనాలని మొదలెడతాయి, అలా అయిపోతూ ఉంటాయి. ఎన్ని మైస్టిన్స్ ఇచ్చినా ఏం చేసినా వాటితో అలా లాగేస్తుంది పిల్లల్ని. లాస్ట్ స్టేజ్లో డిహైడ్రేషన్ అండ్ కన్వల్షన్స్ వచ్చి కొలాప్స్ అవుతారు. ఇట్లాంటి కేసెస్లో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇండికేట్ అవుతాయి. కనుక వీటిలో ఈ లిస్టులోది ఇది అని మనం బాగా గుర్తుంచుకుని ఇప్పుడు ఈ డ్రగ్ స్టడీ చేసుకుందాం. అంటే ఎక్కడ ప్రాణ ప్రమాదకరమైన స్థితులు వచ్చినా ఆర్సెనిక్ ఆల్బమ్ ఆ గ్రూప్లో ఉంటుంది వచ్చి సేవ్ చేయడానికి. అలాగే ఈ లిస్టు కాకపోయినా గ్యాంగ్రీన్ అంటాను చూడండి, యమదంశ్రీగా అనే వ్యాధి అంటే షుగర్ కంప్లైంట్ చాలా కాలం నుంచి ఉంటూ యూరిన్ షుగర్ని తగ్గించి రోజు రోజు సప్రెస్ చేయడానికి ఇన్సులిన్ తీసుకుంటూ బ్లడ్ షుగర్ యూరిన్ షుగర్ కంటే రైజ్ అవుతూ అంటే వీడికి ఓ కొమ్ము కాసేస్తుందని లాగేస్తుంది. మధు దాటించే లక్షణాలు అవి. యూరిన్ షుగర్ హైగా ఉండి బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటే ఏం పర్వాలేదు కొంతకాలం. యూరిన్ షుగర్ ఏమో ఇది తొక్కుతూ ఉంటుంది, బ్లడ్ షుగర్ లేస్తూ ఉంటుంది,
అలాంటి కండిషన్ కొంతకాలం ఉన్న తర్వాత వాడికి హార్ట్ అటాక్ అయినా వస్తుంది, లేకపోతే డయాబెటిక్ కోమా, అతి సులువైనటువంటి మృత్యువు, అనాయాసైన మరణం అన్నారు చూడండి. అలా నిద్రలోకి వెళ్ళిపోతున్నాం అనుకుని షిప్ ఓషన్లోకి లాంచ్ అయిపోతుంది. ఆ నిద్రలోంచి మరి తెలివి రాదు, ల్యాండ్ ఆఫ్ నో రిటర్న్, చాలా కష్టం. వారం రోజులైంది ఒక పేషెంట్ ఇప్పుడు జనరల్ హాస్పిటల్లో తెలివి తీసుకొచ్చారు, మళ్ళీ పోయింది, మళ్ళీ తీసుకొచ్చారు, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. బాగా కంప్లీట్ టోటల్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ తీసుకెళ్లి జాయిన్ చేశాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద డాక్టర్స్లో ఒక ఆయనకి చాలా కాలం నుంచి ఆడ పేషెంట్, అక్కడనే ఉండేస్తే బాగుండేది. ఏ చూస్తున్న కొద్దీ బాగా అర్థం చేసుకున్న డాక్టర్ ట్రీట్ చేయాలి. అలా కాకుండా పిల్లలు ఏం చేశారు, కొంచెం ఉద్యోగం వృద్ధిలోకి వచ్చారు. హైదరాబాద్ తీసుకెళ్లి పెద్ద డాక్టర్ సంత చేత ఎగ్జామిన్ చేయించారు ఆయన తల్లిని. డాక్టర్ పెద్ద అయితే అవ్వచ్చు కానీ ఈవెంటి గురించిన ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. 30 ఇయర్స్ ఈవెంటి గురించి ఎక్స్పీరియన్స్ అయినటువంటి డాక్టర్ స్వామి ఇక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరే పుచ్చుకుంటున్నాడు. అటు తీసుకెళ్ళేటికి వాళ్ళు ఏమేం చేశారో తెలియదు, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో తెలియదు, ఇంటికి శవం వల్లే వచ్చింది మనిషి. అలా ఇంకో వారం 10 రోజులు ఇంటి దగ్గర కాలక్షేపం చేసి కాన్షియస్నెస్ పోయింది, మరి రాలే. రాత్రి కాన్షియస్నెస్ పోయింది, పొద్దున మాకు తెలిసింది. సరే కార్లో తీసుకొచ్చి ఆవిడ ఓల్డ్ డాక్టర్ ఆయన దగ్గర తీసుకెళ్లి హాస్పిటల్లో పడేసి జస్ట్ ట్రై దేర్ లక్ అంటే ట్రై చేస్తే 3వ రోజు సాయంత్రానికి కాన్షియస్నెస్ గెయిన్ అయ్యి మళ్ళీ పోయింది. మొన్న మార్నింగ్ కాన్షియస్నెస్ గెయిన్ అయ్యి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి ఇవాళకి ఎస్టాబ్లిష్ అయ్యింది. కనుక అలాంటి కండిషన్స్లో కూడా ఆర్సికాల్పం ఉన్నది, అదైనా విడిపోతుంది, గ్యాంగ్రీన్ అయినా వస్తుంది. గ్యాంగ్రీన్ అంటే కాలు కానీ చేయి కానీ ముందు ఎరబడుతుంది, మంట వస్తుంది, ఆర్సికాల్పం తలుపు భగభగభ వండిపోతుంది, దాహం వస్తుంది, నోరెండిపోతుంది, తర్వాత వికారం వస్తుంది, తర్వాత వాంతి వస్తుంది. అంటే ఇది మామూలుగా నోరు కడుపులో అజీర్ణంగా ఉన్నటువంటి వాంతిగా లెక్క వేయకూడదు. ఈ వాంతి ఏమిటి, ఇట్ ఈస్ ఎ సీరియస్ డిస్టర్బెన్స్ ఆఫ్ ది వాటర్ కంటెంట్ ఇన్ ది మెటబాలిజం. లోపల సెప్టిక్ కండిషన్ వల్ల శరీరంలో ఉన్నటువంటి జలధాతువు ప్రాణానికి ఉపయోగించకుండా యువతలకి లాగేసి పిచ్చికారి చేసినట్టు లాగేయటం, ఎనసార్కా కండిషన్ అంటారు, వెరీ డేంజరస్. ఇది వాంతే కదా అనుకోకూడదు, వాంతి మళ్ళీ అవుతుంది. మళ్ళీ ఒంట్లో ఎక్కడెక్కడ నీరు ఉన్నాయో అవన్నీ బ్లడ్లోంచి యువతలకు వచ్చేసి వాంతి అయిపోతూ ఉంటుంది. ఆహారం తీసుకున్నా ఏమడదు, వాంతి అయిపోతూ ఉంటుంది. అంటే వాటర్ కంటెంట్ కానీ పర్సన్ లోపల ఉన్న లైఫ్ కానీ ఎనిమిటీ ఏర్పడుతుంది, ఎనిమికల్స్ అవుతాయి. ఈ కండిషన్ ఆఫ్ షూర్ ఇంపెండింగ్ డెత్. ఇలాంటి కండిషన్స్లో ఈ గ్యాంగ్రీన్ కాలు మీద ఎర్రబడుతుంది, విపరీతంగా చెలుగుడుతున్నట్టు, నిప్పు అంటిస్తున్నట్టు, మంటలో పెట్టినట్లు, ఆర్సిన్ కల్పంగా చెప్పిన మంటలు అక్కడ ఉంటాయి, కాలంతా మండిపోతూ ఉంటుంది, అక్కడ ఎర్రబడుతుంది. ఎర్రబడ్డ చోట తర్వాత రేపటికి నల్లబడుతుంది, నల్లబడ్డ చోట తూట్టు కన్నం పడుతుంది, పంచర్ పడుతుంది, అక్కడి నుంచి బ్లాక్గా యువతలకు వస్తుంది. దానికి పైన ఒక జానుడు పైన ఇంకో ఎర్రటి చుక్క వస్తుంది, మొన్నటికి నల్లబడుతుంది, మొన్నటికి తూటు అవుతుంది, అందులోంచి వస్తుంది, జానుడు పైన మళ్ళీ పడుతుంది. ఇలాగా గోడకి మేకులు కొట్టి నిచ్చినెక్కుతారు చూడండి, అలా పెడుతుంది అనమాట పైకి, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అని చేత ఏం చేస్తారు, అలోపతిలో ఎక్కడెవరికైతే వచ్చిందో ఎర్రటి మచ్చ దానికి కొంచెం పైగా ఒక బెత్తెడ ఎడంగా చూసి కాలక్కడికి కొట్టేయమంటారు, యాంపిటేషన్. కానీ ఎక్కడికి కొట్టేశారో అక్కడి నుంచి జానుడు పైగా వస్తుంది. మళ్ళీ జబ్బు మనిషిలో ఉంటుంది కానీ కాళ్ళలో ఉండదు కదా, ఇప్పుడు రిమూవ్ ది కాజ్ అన్నట్టు. పాపం కంపౌండర్ వచ్చి హెడేక్ సార్ పేషెంట్గా అన్నట్టు. రిమూవ్ ది కాజ్ అంటే హెడ్ ఇస్ ది కాజ్ అంటే ఇంకోటికి ఎందుకు వైద్యం, రిమూవ్ ది హెడ్. అలాంటి కండిషన్స్లో బాగా ఆర్సికాల్పం గుర్తుంచుకోవాలి, గ్యాంగ్రీన్ కండిషన్స్లో ఆర్సికాల్పం 10 ఎం, నథింగ్ షార్ట్ ఆఫ్ దట్ పొటెన్సీ విల్ సేవ్. ఆర్సికాల్పం అంటూ ఇండికేట్ అయితే వాడిని సేవ్ అంటూ చేస్తే 10 ఎం ఒకటే డోసు వేసి ఒక 3-4 గంటలు చూడాలి, పర్వాలేదు అనుకుంటే ఇంకా 5-6 గంటలు చూడాలి, అప్పుడు నిలబడ్డాడనుకుంటే 3-4 రోజులు చూడాలి, ఆ పైకి నిలబడ్డాడంటే మళ్ళీ మందంటూ వేయద్దు, ముట్టుకోకుండా వాడికి ఉపచారం చేస్తూ శుభ్రంగా ఆల్ఫా ఆల్ఫా అవి పెడుతూ ఓ 4 రోజులు 2 నెలలు అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టేసాను.
పని చేయలేదు అంటే టగ 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 చూసుకుని 5-6 గంటల ఇంటర్వల్లో వాడికి ఇండికేట్ అయిన డ్రగ్ కోసం మనం హోరాహోరీగా పోరాడాలి. జాగ్రత్తగా చూసుకుని వెతుక్కోవాలి. వీడి సిమ్టమ్స్, వీడి హిస్టరీ, ఇటు మెటీరియమిడిగా అటు వాడిని, వాడి బంధువుల్ని, వాడి భార్యని, పిల్లల్ని, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని నప్పించేట్టు చూడాలి. ఎంత చూసినా 50% కేసెస్ నప్పుతాయి, 50% కేసెస్ నప్పవు, వెళ్ళిపోతారు. ఎలోపతిలో 50% కూడా ఉండదు. అందుకని కంగారు పడకూడదు. అలాంటి వాటిల్లో సేవ చేసే వాటిల్లో నక్స్వామిక కూడా షూర్గా గుర్తు పెట్టుకోవాలి. దీంతో పాటు నక్స్వామిక ఉంది, హార్సికాల్పం ఉంది. 200 ముందు మొదలైతే ఇప్పుడు చూపిస్తాడు ఇండికేషన్. అది మామూలుగా అయితే మనం ఎదురుగు చెప్పుకున్న టెనెంట్స్ ప్రకారం లోపటినిస్తులో వెళ్ళాలి. అది కానీ ఒక స్టెప్ మన రెండో మూడో స్టెప్పులు మన మామూలుగా హోమియో ప్రొసీజర్కి అర్థం కానివన్నీ ఉన్నాయి. ఎందుకు హ్యానిమన్ చెప్పాడు అనేవి మనకి ఇంతమంటూ తెలియదు. కెంట్ కూడా ఇంప్లిసిట్గా ఫాలో అయ్యి సక్సెస్ ఎంజాయ్ చేశాడు తప్ప అక్కడ సాల్వ్ చేయలేదు. ఇది ఒక ఏ పర్టికులర్ సిచ్యువేషన్, ఆపద్ధర్మాలు అంటారు చూడండి, అది అట్లాంటి వేరే. కానీ 30 వేసినా 200 వేసినా కొద్దిగా పనిచేస్తుంది. కానీ అసలు బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్ ఏమై ఉండటానికి పాసిబిలిటీ ఉంటుంది అంటే వెరీ స్ట్రాంగ్ డెడ్లీ పాయిజనస్ డ్రగ్స్ కదా ఇవి. వెన్ యూజ్డ్ ఇన్ హోమియోపతిక్ డోసెస్ దే ఆర్ యాంటీ పాయిజనస్, బట్ వెన్ రిపీటెడ్ దే ఆర్ డెడ్లీ పాయిజనస్. దాని మీద ఏదో బేస్ అయి ఉంటుంది అనుకుంటా ప్రిన్సిపల్. లేదు, రిపీటేషన్ అవాయిడ్ చేయటం ఉన్నటువంటి డ్రగ్స్ అన్ని కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటివి పనిచేస్తాయేమో అని అనుకోవచ్చును. అది కూడా నా ప్రాబబిలిటీ, కానీ ఎక్కడ బుక్స్ లో ఉన్నది కాదు. ఎందుకంటే ఫాస్ఫరస్ కూడా ఇలాంటి కండిషన్ ఉంది. గ్యాంగ్రీన్కి ఫాస్ఫరస్ ఇండికేట్ అవుతుంది. గ్యాంగ్రీన్ లో విపరీతమైనటువంటి మంట, మంట అంటే ఆర్సెనిక్ మంట లాంటిది కాకుండా ఇంకో రకంగా మండుతుంది. దాంట్లో కారం తగిలినట్లు, కోసి ఉప్పు పెట్టినట్లు మండుతుంది ఫాస్ఫరస్ లో. ఆర్సెనిక్ లో కొరకను సంటించినట్టు మండుతున్నటువంటి కొరివి ఎంబర్ మీద పడేసినట్టు ఉంటుంది మంట. అలాగే ఫాస్ఫరస్ లో ఒళ్ళంత తాపం, మంటలు, కళ్ళంబడి మంటలు, నీళ్లు, ఆర్సెనిక్ ఆల్బం లాగే ఉంటుంది. దానికి కూడా ఇర్రెజిస్టబుల్ గా ఐస్ కోల్డ్ థింగ్స్ తాగటం, తాగి కక్కటం, అయినా సరక కండిషన్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ కండిషన్స్ లో ఇంకా స్కిన్ మొదలైన సిమ్టమ్స్ కూడా ఫాస్ఫరస్ కొన్ని మనం చూసుకుని ఫాస్ఫరస్ టైం లేకపోతే 1 ఏమైనా కనీసం చూసుకొని ఓ డోస్ వేయాలి. వాడి కండిషన్ను బట్టి వేస్తే అంటే ఫాస్ఫరస్ తాలూకు గ్యాంగ్రీన్ ఎర్రని ఫ్రెష్ బ్లడ్ కారుతూ ఉంటుంది, కోస్తున్నట్టు ఉంటుంది. ఆర్సెనిక్ ఆల్బం తాలూకు గ్యాంగ్రీన్ విపరీతమైనటువంటి దుర్వాసన కలిగి ఉంటుంది. ఆ పుండు ఎర్రగా ఉంటుంది తప్ప రక్తం ఎక్కువ కారదు, కారినప్పటికీ నల్ల నల్లగా చుక్కలు పడుతుంది. ఇలాగా గ్యాంగ్రీన్ డ్రగ్స్ కంపేర్ చేసుకోవాలి మనం. ఇలాంటి ఇండికేటర్ రెమెడీ అట్లాంటి అక్యూట్ అండ్ వెరీ అర్జెంట్ ఎమర్జెంట్ కండిషన్స్ లో అగ్రవేషన్ టైమింగ్స్ లో వేరే ప్రత్యేకం డేంజరస్ అంటూ ఉండదు. ఎందుకంటే అగ్రవేషన్ టైంలో ఏ డేంజర్ మనం ఎక్స్పెక్ట్ చేస్తామో దాన్ని దాటిన డేంజర్ లో వీడు ఉన్నాడు కాబట్టి వెంటనే వేసేయమని చెప్పాడు హ్యానిమను. వేసేసేయని చూసాం, ఏం అవలేదు, తగ్గినాయి. ఇప్పుడు రాత్రి 12:00 1 గంటకి వాడికి వస్తారనుకోండి, పేషెంట్ని తీసుకొస్తారు గ్యాంగ్రీన్ లో డేంజరస్ కండిషన్ లో, అది అగ్రవేషన్ టైం ఉన్నాం అర్శకాల్పంకి, ఊరుకోకూడదు, వేసేయాలి. ఎందుకంటే అగ్రవేషన్ టైంలో ఏ డేంజర్ ఎక్స్పెక్ట్ చేస్తామో దానికంటే పై డేంజర్లో ఉన్నాడు పేషెంట్. ఇవి కనుక ఫాస్ఫరస్ కూడా ఇండికేట్ అవుతుంది గ్యాంగ్రీన్లో. ముఖ్యంగా గ్యాంగ్రీన్లో ఫాస్ఫరస్తో ఆర్సెనిక్ ఆల్బంతో అసోసియేట్ అయ్యేటువంటి గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇలా ఉంటాయి. వేరే గ్యాంగ్రీన్ అనే హెడ్డింగ్ పెట్టుకుని అంటే అవే వాడాలని అర్థం కాదు, చప్పున జ్ఞాపకం రావాల్సిన అర్థం. ఆర్సెనిక్ ఆల్బము ఓపియా.
లేకసిస్, యాసిడ్ ఫాస్ ఇన్ హైపోటెన్సిస్, ఫెరం ఫాస్ ఇన్ హైపోటెన్సిస్, వనం కానీ తినం కానీ తప్పని చెక్ చేసి భరిస్తుంది. గ్యాంగ్రెన్ మన ఫెరం ఫాస్ అయ్యి కదా రోజు మన ఇంట్లో పెంపుడు పిల్లలు తిరుగుతుంది. 6x 3x అనుకోకూడదు, ఇది అసలు డ్రగ్ కానే కాదు, 6x 3x అన్న. డయాబెటీస్తో అలా ఏదో ప్రసూ తిరుగుతున్న వాడికి ఎవరికైనా సరే సింగిల్ డోస్ సార్ ఫెరం ఫాస్ వనమో టెన్నమో వేస్తే తలకిందులు అయిపోతాడు, మళ్ళీ అవ్వకపోవచ్చు మనిషి, ఒకటే డోస్ పడేసిస్తుంది. కొంతమంది తెలియక ఫెరం ఫాస్ వేసుకుంటే రోజు 6x అంటే 6x లేదు కాబట్టి 200 వేసేసుకుంటారు రోజు. ఫెరం ఫాస్ 200 హ్యానిమన్ రాజ్యంలోది, ఫెరం ఫాస్ 6x 12x 3x షూజులర్ డాక్టర్ ఆయన రాజ్యంలోవి. దాని ప్రాపర్టీస్ వేరు, దీని ప్రాపర్టీస్ వేరు. ఆస్ట్రేలియా వాడు ఆఫ్రికా వాడు అన్నట్టు సంబంధం లేదు. మన ఫెరం ఫాసే కదా, పేరు పట్టి మోసపోకూడదు. కాలిమూర్ రోజు వేస్తూ ఉంటే అన్న 6x వేయచ్చు, 3x పొటెన్షియల్ ఒక డోస్ వేస్తే ఏమవుతుందో చూడండి, గల్లంత చేసి పరిస్తుంది. వారం రోజుల నుంచి ఏం తింటాం లేదు, మంచినీళ్ళు తాగిపోడు ఉన్నాడు. పల్లెటూరు నుంచి ఎక్కడి నుంచి వచ్చు, సంగీత మేస్టర్ దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాడు, వాడు చచ్చిపోతాడేమో నీ భయం, తింటాం మానేశాడు. అంటే మెంటల్గా గ్రాడ్యువల్గా ఇన్సానిటీలో పెడుతున్నాడు. ఎందుకు అన్నం తినామని అడిగితే మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నా మీద పగ సాధిస్తున్నారు, నేను ఇంటికి పోను అన్నాడు. ఇంటికి పోతే పోనీ అన్నం తిను అని ఈయన అంటాడు. అన్న ఇప్పుడు ఆకలి లేదు, క్రమంగా ఆకలి లేకుండా అయిపోయింది వాడికి. ఆ కండిషన్లో ఇట్లా వచ్చి పోతాడేమోనండి మా భయంగా ఉంది అన్నారు. మెంటల్ కండిషన్స్ అని మనం స్టడీ చేసి చూసుకుని వేస్తే క్యాలిమూర్ వచ్చింది వాడికి. ఆ కండిషన్లో ఉండగా క్యాలిమూర్ 10 mg ఒకటే డోసు వేశాం. సాయంత్రం లేదు శుభ్రంగా పొంచేశాడు, మొన్నటి మామూలుగా పొంచేశాడు. ఇప్పుడు తిరుగుతున్నాడు సంగీతంలో, పెద్ద బాగా డిప్లొమా కూడా సంపాదించాడు. ఇప్పుడు బాగా పాడుతున్నాడు, అప్పుడు రామకీర్తనలో ఉన్నాడు చూసినప్పుడు. కానీ మన క్యాలిమూరే కదా అనకూడదు. కెంట చాలా చోట్ల వారణ చేస్తాడు, పొటెన్సీస్లో ఇవి డ్రగ్స్ కనుక యాసిడ్ ఫాస్ గుర్తురావాలి, లేకసిస్ గుర్తురావాలి. తర్వాత సెకేల్కర్, రూస్టాక్స్ చాలా వండర్ఫుల్గా ఇండికేట్ అవుతుంది గ్యాంగ్రీన్లో. రూస్టాక్స్ ఇండికేట్ అయిందంటే అక్కడ చెక్ చేసేస్తుంది. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే రూస్టాక్స్ ఇండికేట్ అయితే 30లో అక్కడ మేక్ కొట్టేస్తుంది. ముందు భూత వైద్యంలో మేక్ కొట్టేస్తుంది, చూడండి దిగ్బంధం అని అట కూడా అక్కడి నుంచి దాటది అని ఈతలకి రాదు. హైపరికం దాంట్లోనే కంటే పైరోజన్ అదే పుండులోంచి అలా 5-6 కన్నాలు పడి అందులోంచి బ్లడ్ గారుతూ ఉంటే, మంటగా విపరీతంగా నింపుగా ఉంటే మెర్కర్, మెర్కబినైడైడ్, మెర్కబిన్ ఐడైడ్, లిడమ్ పాల్, వేడి వేడి అంటాడు. మంటలు వేడి, మంటలతో పాటు వేడి ఉంటుంది. కాలు మీద నీళ్లు చాలండి అంటాడు. సన్ని నీళ్లు చెంబుతో తీసుకొచ్చి పెట్టి కాలు మీద విదిలించుకుంటూ ఉంటాడు. పక్క మీద నీళ్లు చల్లుకుంటారు, పక్క మీద సన్ని నీళ్లు చల్లుకుని దానికి పడుకుంటారు. లిడమ్ పాల్ యూట్రస్లో క్యాన్సర్ వచ్చింది హార్ట్కి. కల్కటాలో రేడియం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువ అయిపోయింది. రేడియం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎట్లాగో ఎక్కువ అవుతుంది, ఎక్కువయ్యాక ఎట్లాగో మీరు ఇంకేదైనా సిస్టమ్ చూసుకోండి, మంత్రం పెట్టుకోండి, మంది ఏం లేదని చెబుతారు ఎలోపతిలో. అప్పుడు వచ్చారు కొత్తగా అలీపురంలో క్లినిక్ పెట్టిన రోజులు 15 రోజులు మందు పనిచేయలేదు. సిమ్టమ్స్ రిపోర్టింగ్ ఏమీ లేదు, నొప్పి బాధ భరించలేము, ఇదంతా నొప్పి మండిపోతుంది బాధ. క్యాన్సరు రేడియం పెట్టారు, కావాలంటే ఇవో రిపోర్ట్ చూసుకోండి. సిమ్టమ్స్ వాళ్ళు చెప్పడానికి ది పేషెంట్ ఈజ్ నాట్ ఇంక్లైన్డ్ మెంటల్లీ. పేషెంట్ తాలూకు మనుషులు ఏ మనిషి ఎలాగో చచ్చిపోతుంది, దీని ఊరికే పెద్ద గంగంతరగోళం ఎందుకు, మంది తీసుకొచ్చి పడేయండి అని. ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉన్నాయని అడిగితే ఇంతేనండి ఏముంటాయండి,
ప్లగ్ సెలెక్ట్ చేయడానికి నిరాధారమైనటువంటి విషయం. 15 రోజులైన తర్వాత పాపం చాలా జాగ్రత్తగా చేద్దామని చేస్తున్నాడు. ఇప్పుడు అలీపురం డిస్పెన్సరీ డాక్టర్ డాక్టర్ గోవర్ధన్ బి గోవర్ధన్ ఏం చేయాలో తెలియదు, సిమ్టమ్స్ లేవు. ఆ మంది ఇస్తున్నాం, ఈ మంది తీస్తున్నాం, అందరం ఎంతమంది 10 మంది 20 మంది చూసినా ఏం చేసేది ఏం లేదు సిమ్టమ్స్ లేనప్పుడు. మన దగ్గర మాత్రలు ఉంటే సరే. కొంత అయిన తర్వాత ఓ రోజున మందు తీసుకెళ్ళటానికి వచ్చేవాడు డబ్బాలో ఐస్ పట్టుకెడుతున్నాడు. ఇతనికి అనుమానం వచ్చి అడిగాడు, ఎవరికి అన్నాడు ఐస్? ఆడికానండి అన్నాడు. ఏమిటి అన్నాడు? ఏమిటేంటంటే బాధ కాదండి అన్నాడు. కుతూ అన్నాడు వీడు. ఏమిటి బాధ? ఏమిటంటారు? ఏమిటంటే ఇన్నాళ్ళ నుంచి మీరు చెప్పింది ఏమి విన్నారన్నాడు. పోనీ మళ్ళీ చెప్పు అన్నాడు. ఆ బాధ భరించలేక ఐసు గడ్డ ఇక్కడ పెట్టుకుంటారు, అది కరిగిపోగానే ఇంకో ముక్క పెట్టుకుంటారు అన్నాడు. అది ఆ ఏడుపు ముందే అడగబోయావా? లే, అది తప్ప అని చెప్పాడు. అంతకంటే ఉంటాయండి బాధ అండి అని చెబుతాడు రోజును. అప్పుడు ఇతను పాపం లెడంపాలు 200 రోజు వచ్చాడు. మర్నాడు వచ్చారు. వచ్చి ఎట్లా ఉంది అని అడిగితే ఐస్ పెట్టేసేపు ఏం కనపడదండి అన్నాడు. అంటే అసలు వేసిన డ్రగ్ ఎలా పనిచేసిందో దాని యాక్షన్ చూడటానికి కూడా పాసిబిలిటీ ఇవ్వటంలే. సో వెరీ డేంజరస్లీ డిసెప్టివ్ ఇన్ దియర్ రిపోర్టింగ్. అంటే విత్ వెంజన్స్ దే కన్సీల్డ్. అక్కడ ఐస్ పెడితే ఏముంటుందండి అన్నాడు. అది కదయా, ఈ గత వారం 10 రోజుల కింద ఇవాళ ఏమన్నా తేడా ఉందండి? తేడా ఎందుకు ఉండదండి? ఐస్ పెడితే ఉంటుందండి అన్నాడు. ఇతనికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అయ్యో దొరికింది క్లూ, ఏమన్నా పేషెంట్కి పేలిగేషన్ ఉంటుందేమో అని ఆశపడి వేశాడు కదా. సరే కంగారు పడకని చెప్పాను నేను. మర్నాడు మళ్ళీ ఇంకా ఆల్ఫా ఆల్ఫాలో పడ్డది కేసు. ఎట్లా ఉంది అంటే అలాగే ఉందండి. అది కదా, మంట ఏమన్నా తగ్గిందా? ఐస్ చెప్పాం కదండి ఐస్ పెట్టిన సేపు తగ్గి ఉంటుంది. 15 రోజులు అదే సమాధానం వాడు. 15 రోజులు ఎలా ఉందని ఈయన అడగటం, కనీసం ఈరోజు పేపర్లో రిజల్ట్స్లో అయినా మన నంబర్ ఉంటుందేమో అన్నట్టు. వాళ్ళు అచ్చు తప్పు వాడి నెంబరే పడుతుంది అట్లాంటి వాడికి. వాడి నెంబర్ ఉండదు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొస్తే అక్కడ పాస్ అయ్యామని చెబుతారు. అలా ఉంటుంది. అంటే ఎవరు ఏడుస్తూ ఉంటారో వాళ్ళ నెంబర్స్ ఎట్లా అవుతాయి? పాస్ అయితే పాస్ అయ్యాం, పోయింది అని అనుకున్నప్పుడు వాళ్ళ నెంబర్స్ ఖచ్చితంగా పడతాయి. అలా అయింది ఇతని పని. 15 రోజులండి, ప్రతిరోజు అతను అదే క్వశ్చన్ అడగటం, వాళ్ళు అదే సమాధానం చెప్పడం. ఏమన్నా కొంచెం బెటర్మెంట్ ఉందంటే తప్పకుండా ఉందండి ఐస్ పెట్టినంత సేపు అని చెప్పాడు. సరే చుట్టుపక్కల నైబర్హుడ్లో ఇతనికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగాడు ఇతను, ఏమిటంటే పది ఫస్ట్ టైం ఇప్పటికీ 3 నెలల నుంచి బెడ్లోనే ఉన్నది, ఈ 15 రోజుల్లో ఇంట్లో తిరుగుతూ ఉన్నది, దొడ్లో సొంతంగా స్నానం చేసుకుంటూ ఉన్నది అని చెప్పాడు. అప్పుడు మర్నాడు వచ్చాక ఇతను, ఏమయ్యా ఇంట్లో కొంచెం తిరుగుతుందా అన్న? తిరుగుతుంది. ఇదివరకు తిరిగేదే అంటే లేదండి. చే మరి ఇదే కదా చెప్పమన్నది అన్న. అదేనండి ఐస్ పెడితే చాలండి, ఎన్నాళ్ళు పెడితే అన్నాళ్ళు తిరుగుతుంది అన్నాడు వాళ్ళు. అది దట్ వాస్ వెరీ ఇరిటేటింగ్ టు దిస్ జెంటిల్మన్. వాడు ఎన్ని మాటలు అడిగినా ఎన్ని మాటలు ఇతనికి చాలా ఇరిటేటింగ్గా ఉండేది. చివరికి 3-4 మాసాలు అయిన తర్వాత బాధ కంప్లీట్గా ప్యాలియేట్ అయిపోయింది. ఆవిడ పోతుంది ఇంకా ఆ పైన బతకదు 3-4 మాసాల కన్నా, కానీ బాధ ఉండదు. అప్పుడు కూడా వాళ్ళు ఎట్లా ఉందని అడిగితే, ఆ మధ్య ఐస్ పెట్టాం కదండి కొన్నాడు వరుసన, ఏ మళ్ళీ కనిపించలేదు అన్నాడు. కొన్నాళ్ళు ఐస్ పెట్టే మంట కనిపించలేదు రండి. అంటే ఏం చెబుతారు చెప్పండి. పాపం సబ్సిక్వెంట్లీ ఆఫ్టర్ 2 మంత్స్ 3 మంత్స్ అంటే మొత్తం 5 మంత్స్ ఉన్నది. 5 మంత్స్లోనూ మళ్ళీ ఒక 2-3 నెలల అయిన తర్వాత ఇంకొక సింగిల్ డోస్ వేయాల్సి వచ్చింది లెడంపాల్. మళ్ళీ రాలేదు మంట. అండ్ షీ డైడ్ ఏ వెరీ పీస్ఫుల్ డెత్. ఇవి మళ్ళీ మన ఆర్సెనిక్ ఆల్బం మెంటల్ సిమ్టమ్స్ దగ్గర గ్యాదర్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ 3 సిమ్టమ్స్ ముఖ్యంగా మొట్టమొదటి గుర్తురావాలి. కంగారు అంటే యాంగ్జైటీ, భయం, ఫియర్, అస్థిమితత్వం అంటే రెస్ట్లెస్నెస్. అదే యాంగ్జైటీ, ఫియర్ అండ్ రెస్ట్లెస్నెస్,
ఈ మూడు ఉంటే ఆర్సెనిక్ ఆల్బమేమో అని సందేహించవలసి ఉంది. ఈ మూడు కనిపించకపోతే ఆర్సెనికం కాదు అని ఇంకో డ్రగ్ కోసం వెతకవలసిన అవసరం కూడా ఉంది. ఫీవర్లో అక్యూట్ కండిషన్స్లో బాగా కనిపిస్తుంది. క్రానిక్ పేషెంట్స్లో కూడా మనకి అది కంగారు ఫియరు అని తెలియదు. ఫీవర్లో ఉన్న వాడిని చూస్తే సడన్గా వీడికి ఇవన్నీ ఉన్నాయని తెలుస్తుంది, కానీ తిరుగుతున్న వాడిని చూస్తే అది వాడి స్వభావం వాడి తరహా అనుకుంటాం. బయలుదేరి పని చెప్పి పంపిస్తూ వాడు ఎడుతూ ఉంటే అంత దూరం దగ్గర ఉర్రే వాడు ఏం చెప్తాడు కనుక్కోలేదు. ఎక్కడికి పంపించాడు? ట్రైన్ లేటో రైట్ టైమో కనుక్కోమన్నట్ట టెలిఫోన్లో. మళ్ళీ పిలిచాడు వెనక్కి. ఏమిటని అడిగితే ఎక్కడికి ఫోన్ చేస్తావు? ట్రైన్ కంటే ఎక్కడికి ఫోన్ చేస్తాడు? బస్ స్టాండ్కి ఫోన్ చేస్తాడా? రైల్వే స్టేషన్కి మాత్రం అడిగితే రైల్వే స్టేషన్కి కదండి అంటాడు. అదే మరి రైల్వే స్టేషన్కే జాగ్రత్త. ఇది ఆర్సికాలం. వాడి భయం ఏమిటి? ఎక్కడికి ఫోన్ చేయాలో చెప్పలేదే, వాడు ఎక్కడ చేస్తాడు అని. ఇది మనకి భయం కింద మనం చూసుకోం. ఆర్సికాలం భయం అలా ఉంటుందన్నమాట. మళ్ళీ పెడతాడు వాడు ఫోన్ చేసి వచ్చేస్తాడు. ఏదో ఇలా 3 గంటలు లేట్ అంటే తిన కనుక్కున్నా ఏ ట్రైన్ వాడి చేసి చెప్పిస్తాడు. మళ్ళీ తను చెప్పినవన్నీ ఇవే చెప్పావా అని అడుగుతాడు అని చెప్పాక సరే వెళ్ళు అంటాడు. వెళ్ళి ఇవాళ ట్రైన్ గురించేనా నువ్వు కనుక్కుంది అంటాడు. మళ్ళీ పిలిచి వెనక్కి. కనుక క్రానిక్ పేషెంట్లో ఉన్న ఆర్సికాల్బమ్స్ ఉంటాం పట్టడం కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. అక్యూట్ కండిషన్లో తెలుస్తూనే ఉంటుంది మంచం మీద అయ్యో అమ్మో అబ్బా బాయ్ ఓ అంటూ ఉంటాడు అవన్నీ తెలుస్తూనే ఉంటాయి. క్రానిక్ కండిషన్లో ఉన్నదే తెలియటం కష్టం. యాంగ్జైటీ మొదలైనటువంటివన్నీ బజార్కి వెళ్ళాడు రాలేదు. రాత్రి 9 అయింది ఏమయ్యాడు? టెలిఫోన్ ఇంటో టెలిఫోన్ ఉందంటే ఆర్సికాల్బం వాడింటో. కుర్రవాడు వీడితో చెప్పకుండా ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళాడు అనుకోండి. ఇంటి దగ్గర భార్య ఆర్సికాల్బం, భర్త ఓపియం అంటే తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి. భార్య అంటే టెలిఫోన్ తీసుకుంది. ఎందుకే ఎక్కడికి వెళ్తాడే వాడే వస్తాడు అంటాడు. అంటే ఊళ్ళో చాలా ట్రాఫిక్ ఉంటుంది, బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని చెప్పలేము అలా ఉంటుంది. ఏమో ఎక్కడికి వెళ్ళాడో, రోజు 8 వచ్చేవాడు, ఇవాళ 9 అవుతుంది రాలేదు అంటే ఊరికే గొడవ చేయకో టెలిఫోన్ ఎక్కలేము అసలు ఊరికి ఎవరు చేస్తావైనా అంటాడు వీడు. ఏ ఓపీఎం కాడు ఆర్సికాలు పోవాడే టెలిఫోన్ చేస్తున్నమాట. ఎదురు వాడు కాలేజీకి టెలిఫోన్ చేస్తుంది రాత్రి 8. ఎందుకంటే కాలేజీ ఏముంటుంది అంటే ఏందో ఎవరన్నా ప్యూన్ ఎవరన్నా ఉన్నారేమో అక్కడ ఉన్నాడేమో, ఏదో నైట్ క్లాస్ పెట్టారేమో ప్రైవేట్ క్లాస్ పెట్టారు ఇట్లాగా. ఆర్సికాలు అంటే ఎక్కడి నుంచైనా ఎస్ అని ఆన్సర్ వస్తే ఏ వెయిట్ చేస్తాను. అక్కడ లేదు ఫోన్, క్లబ్కు ఫోన్ చేస్తుంది అక్కడ లేదు. ఫ్రెండ్ అండ్ ఎక్కడికి పాసిబుల్ తీస్తే అక్కడక్కడక్కడగా ఫోన్ చేసేస్తున్నాను వాడు ఈనాడు ఎక్కడా లేదు. వెళ్ళరండి వెళదాం అంటాడు. ఎక్కడికి వెళదామే అంటాడు వాడు. ఎక్కడికి సినిమా ఏ సినిమాలో ఉంటాడు ఊళ్ళో ఎన్నో ఉన్నాయి హెల్స్ వాడు కదలడు. ఈ లోపల వాళ్ళు టెలిఫోన్లో ఎక్కడ ఉన్నాడని చెప్పి ఫోన్ చేసి వాడు మాట్లాడినా, నేను ఇక్కడ ఉన్నాను వీడింటో స్టక్ పోయినాను, ఇప్పుడు ఏదో సైక్లోనిక్గా ఉంది వేదరం చేత ఇది అవగానే వస్తాను రేపు పొద్దున అన్నాడు అనుకోండి. ఫోన్ పెట్టగానే వాడు అడుగుతుంది మనవాడైనా మాట్లాడింది, అయితే ఎవరన్నా దొంగలు అలాగే మనవాడిని ఎత్తుకుపోతే వాడు గొంతు పెట్టి మాట్లాడొస్తండి అని చెబుతుంది. అరసికాలం వాడికి అంటే ఈ విందో థింగ్స్ ఆర్ ఆల్ రైట్, ది యాంగ్జైటీ ఈజ్ నాట్ క్యూర్. కనుక క్రానిక్ కండిషన్ యాంగ్జైటీ ఉన్నవాడు అలా ఉంటారు. ఓపీఎం కూడా రాత్రి 1 దాకా కుర్రాడు రాకపోయినా అలా పొంచి పడుకుని నిద్రవుతుంటాడు. భార్య చెబుతుంది అదేమిటంటే అలా రోడ్డు మీద వెళ్ళాడు అంటే రోడ్డు మీద ఉంటాడా అంటాడు. ఎక్కడ ఉంటాడు ఫ్రెండ్స్ ఉంటాను రోడ్డు మీద ఎందుకుంటాడు అలా పడుకుంటాడు రాకెక్కడికి పోతాడు అని. అంతగా హోళేదన్నా జరిగి రాకపోతే అప్పుడు మనం చేయగలిగింది ఏముంది అంటాడు. ఆ బెడ్ మీద కూర్చుంది ఓపీఎం వాడు. ఓపీఎం వాడు లాజిక్ రాత్రి 2 వరకు కుర్రాడు రాలేదంటే ఫస్ట్ షోకి వెళ్ళి ఉంటాడు, సెకండ్ షో కూడా వెళ్ళి ఉంటాడు. ఏ నీ కొడుకే సామాన్యం ఏంటి ఏంటి వీడు మంచం మీద లేకుండా ఉండగలందులకు గాను. సరే అక్కడ ఏదో జరిగింది ఏదైనా అయి ఉంటే అంటే అంతగా ఏమన్నా అయి ఉంటే నువ్వు నేను చేయగలిగింది ఏమిటి వీడు ఏం అడగకుండా మరణాడు ఎప్పుడు కడుపు నొప్పికి మందుకు వస్తే శుభ్రంగా వాడికి ఆ ముసలాడికి ఓపీఎం 10 డోస్ వేయచ్చు. అలాగే ఏడాది అయ్యేటప్పటికీ కనీసం 9 కుర్రాడింటికి రాలేదు పోల్చి ఫోన్ చేయటమైనా నేర్చుకుంటాడు. ఈ భార్యకి ఆ రోజునే ఆర్సికాల్పం కూడా వేయాలి.
వేస్తే అలా ఆయనింటికే కానింటికే ప్రతి గడపకే టెలిఫోన్ చేయడం మానేస్తుంది. ఏం చేయాలో ఆలోచిస్తుంది. కామన్ సెన్స్ తో 200 స్టార్ట్ చేయాలి. డ్రగ్ నేచర్ని బట్టి, పేషెంట్ నేచర్ని బట్టి ఓపీఎం సామాన్యంగా మెంటల్ కేసెస్ లో 10 వేయాలి. ఆర్సీ కల్పం 200 పనిచేస్తుంది. కావాలంటే పైకి వెళ్ళాలి. 200 ఈ సఫిషియెంట్లీ హై డోస్. ఎందుకంటే అసలు బేస్ మనం తీసుకునే చోటే చాలా హై డైల్యూషన్ నే మొదటి నుంచి కింద తీసుకుంటారు ఉంది. అంటే అది అక్కర్లేదు. ఆర్సెనిక్ ఆల్బమ్ 200 ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 mm ఆఫ్ అదర్ డ్రిగ్స్ అండ్ మోర్. అంటే అసలు బేస్ తీసుకుంటానే అసలు మొదటి నుంచి ముందర బేసిస్ ఉంటుంది చూడండి, అది తీసుకుంటానే చాలా డైల్యూటెడ్ తీసుకుంటా. అంటే అసలు బేస్ తీసుకుంటానే అసలు మొదటి నుంచి ముందర బేసిస్ ఉంటుంది చూడండి, అది తీసుకుంటే చాలా డైల్యూటెడ్ తీసుకుంటా. అంటే హ్యానిమన్ మొట్టమొదటి దాని ప్రిపరేషన్ లో ఫార్మకాలజీలో ఇచ్చినప్పుడే మిగతా డ్రగ్స్ లాగా చేయకు దీనికి అని చెప్పి మొట్టమొదటి ఇంట్రడక్షన్ లో ఇచ్చాడు. 1 to 32 ముందు ప్రపోర్షన్స్ అంటే బై వెయిట్ ఒక యూనిట్ తీసుకుని 32 యూనిట్స్ బై వెయిట్ షుగర్ తీసుకుని దాంట్లో కలుపుతాడు. తీసుకుని దీంట్లో వచ్చి మళ్ళీ అబౌట్ 3000 or 4000 బై క్వాంటిటీ వాల్యూమ్ తీసుకుని బేస్ దాన్ని మొదటి నుంచి కింద తీసుకుంటారు. అందుకని మనం 200 ఆర్సెనిక్ ఆల్బంలో వేసేది ఇది సఫిషియెంట్లీ హైపోటెన్సీ అని చెప్పొచ్చు. అంటే హ్యానిమన్ ఎందుకు చెప్పాయంటే ఆ లోపల వీళ్ళు వాడి పేషెంట్స్ని తప్పకుండా అసలు మొదటి నుంచే హైగా తీసుకోమన్నాడు. అంటే అసలు ప్రారంభం వాడటానికి మార్కెట్లో అవైలబుల్ చేసే చోటనే కొంత దాని ఏదో దమాషా చేసి ఇచ్చేయమన్నాడు. అది మిగతా ఈ సల్ఫర్ గిల్ఫర్ వీటిలో పొటెన్సీస్ తీసినట్టు కాదు. అది దీనికంటే ఎప్పుడు కూడా ఇంకో పొటెన్సీ అయ్యర్ ఉంటుంది. మనకి 200 ఉందంటే 300 or 400 కింద లెక్క. అది మనం హోమియో ఫార్మసీలో తెలుస్తుంది. రెండవ సిమ్టమ్ యాంటిసిపేటెడ్ అప్రహెన్సివ్ అంటే భవిష్యత్తును గూర్చి హడావిడి తొందర. అంటే ఇప్పుడు ఏదో మించిపోతుందంట. కెనాట్ లివ్ ఇన్ ది ప్రజెంట్ అన్నాడు హెర్రింగ్. అంటే వర్తమాన కాలమునందు ఒక క్షణము కూడా జీవించలేడు. అంటే ఈ క్లాస్ జరుగుతుంటే క్లాస్లో ఉండదు మైండ్, క్లాస్ నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. అలాగే ఫోన్ చేస్తుంటే ఈ త్వరగా పూర్తి చేసి అని ఉంటుంది. ఆర్సీ ఆల్బమ్ పేషెంట్కి ఫోన్ చేస్తుంటే వాడు మెంటల్గా ఫోన్ చేయడు, నెక్స్ట్ ఏం పని చేయాలో అది చేస్తూ ఉంటాడు మెంటల్గా. పోనీ ఫోన్ చేసి రైలుకి వెళ్ళాలన్నాడు కదా, రైలుకి ఎడుతూ ఉంటే రిక్షాలో ఉంటే రైల్లో ఎక్కుతాడు మెంటల్గా. పోనీ వెళ్ళి రైల్లో ఎక్కుతాడు అనుకోండి, రైల్లో ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరు వెళ్ళాలో ఆ ఊరు స్టేషన్ ఎక్కుతాడు మెంటల్గా. మెడ్రాస్ వెళ్ళాలనుకోండి, వీడు రైల్లో ఎక్కడం అయిపోయేటప్పుడు మెడ్రాస్ ఎక్కుతాడు, అంటే సెంట్రల్ స్టేషన్లో ఉంటాడు మెంటల్గా. ఈ లోపల ఉసూరు మన ఏడుస్తూ ఉంటాడు ఇంకా ఎక్కడే ఉందే బండిని. అది అర్సు కాలం వాడి మైండ్. నెవర్ హీ కెన్ లివ్ ఇన్ ది ప్రజెంట్. అంటే ఏమిటి, జీవికి ఒక విధమైనటువంటి అసంతృప్తి తృష్ణ వెనకబడుతున్నామని ఏవో మించిపోతున్నాయి పనులు అవ్వటం లేదు అని ఏడుస్తాడు. ఆలస్యం అయిపోతుంది, ఇవన్నీ ఉంటాయి వాడికి. 7 గంటలకి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మైండ్కి లాభం లేదు. 7 గంటలకి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటానికి తంటాలు పడుతున్నప్పుడు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ వచ్చి చేరాక నెక్స్ట్ ఎక్కడ ఉండాలో దానికోసం తంటాలు పడుతూ ఉంటుంది. మనస్సుకి తంటాలు తప్పవు ఇప్పుడు. ఇది రెండవ మెంటల్ సిమ్టమ్. అలాగే పనులు చేయలేరు ఈ కారణం చేత. ఎందుకని, ఈ పని చేస్తుంటే దీన్ని నెక్స్ట్ చేయవలసిన పని గుర్తొస్తుంది కానీ చచ్చినా ఈ పని మీద మైండ్ ఉండదు. అంటే చాలా సమర్థత ఏర్పడుతుంది. అలాగ రోజులు అహోరాత్రాలు ఏ పని జరగకుండా వేస్ట్ చేస్తూ చూస్తూ పనులు అవ్వట్లేదని ఏడుస్తూ కూర్చుంటారు. ఇంటి దగ్గర భార్య పిల్లల మీద విపరీతంగా అక్కడికి ఆఫీస్కి వెళ్ళి పడాలి 10 అంటాడు. ఏది 9 ఇంట్లో అన్న వడ్డిస్తూ ఉంటే లోపలికి వెళ్ళి ఆ పచ్చడి తెచ్చే లోపల మామూలుగా చీకడుక్కలు మజ్జిగలోకి కాస్త ఆవకాయ తెమ్మంటాడు. అండ్ లోపలికి వెళ్ళి దాడిలో తీసి తెచ్చే లోపల మజ్జిగ అన్నది చీకటి వేస్తుంటాడు. తెలుసు అంటే
ఈ లోపల నెక్స్ట్ ఇంకేదైనా ఐటమ్ ఉంటే ఫినిష్ చేద్దామని. ఫైల్స్ ఫైల్స్ దగ్గర కూడా అలాగే ఉంటుంది. ఆఫీస్ ఫైల్స్ దగ్గర ఏ ఫైల్లో ఆ ఫైల్ బుర్ర ఉండదు. బుర్ర మీద ఆ ఫైల్స్ ఆకురాడల్లో ఉంటాయి. ఫైల్ పనిచేయవు. ఏ పని చేయలేడు. కొనాడు అయ్యేటప్పటికి ఆఫీస్ వర్క్ కానీ రొటీన్ వర్క్ కానీ ఇంటి వర్క్ కానీ చేయడు. ఎవళ్ళని ఇంట్లో వాళ్ళని ఆఫీసులో వాళ్ళని ఎవళ్ళెవాళ్ళు లోకు అయితే వాళ్ళని ఇలా తినేస్తూ సతాయించేస్తూ ఉంటాడు అన్నమాట. ఏం పనులు అవ్వట్లేదు. ఇంతేనా మీరే లాభం లేదు. మీరు ఎవరు ఆఫీసులో వాళ్ళు ఏం ఏడుస్తున్నారు అంటాడు. ఏది వర్క్ అరిసికాల్పం నక్స్వామికి వాడేమో అరుస్తాడు కోపడతాడు. వీడు కూడా చాలా చికాకు పడతాడు కానీ వాడింత అరవడు కొట్టబోవటం అని ఉండవు. వీడికి చాలా షార్ప్గా ఉంటుంది. వీడు అక్కడి వెళ్ళిపోతాడు అంతే. రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఇవాడు చెబుతాడు ఓ మాట వాడు వినలేదు. రేపు మళ్ళీ ఓ మాట వారణ చేస్తాడు. ఐ డోంట్ లైక్ ది డిజార్డర్. ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోతాడు లేదా రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. పోనీ ఇంకో జాబ్లో చూస్తాం. అందులో కూడా మళ్ళీ ఒక ఏడాది ఏడాది అర్థం రిజైన్ చేశాడు. ఎందుకు రిజైన్ చేసేటంటే నచ్చదు వీడికి. ఇది హర్షకాల మైండ్. అంటే బ్లేడ్ బ్లేడ్ అనే ఉంటుంది వెరీ షార్ప్ బట్ నాట్ అట్ ఆల్ ప్రాక్టికల్. ఏం లాభం. కుర్రవాడు స్టూడెంట్ పరీక్షలు చదవడానికి కూర్చుంటాడు. ఇంకో కుర్రవాడు హర్షకాలం వాడు వస్తాడు. వాడు వీడు కూర్చుంటే చదువుకుంటాం మనసులో ఎన్నాళ్ళు ఉంది మనకి ఇప్పటి నుంచి ప్లాన్ వేస్తారన్నమాట. చదువు ఆపి ప్లాన్ వేస్తారు. పరీక్షలు ఎన్నాళ్ళు ఉన్నాయి 3 మంత్స్ ఉన్నాయి అనేటప్పటికీ ఓ 30 సెకండ్స్ వెళ్ళిపోతుందిగా. ఈ 3 మంత్స్కి మన సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే 12 సబ్జెక్టులు ఉన్నాయి. కానీ సబ్జెక్ట్కి రోజుకి 8 గంటలు ఉంటుంది. అంటే రాత్రి 11:30 వరకు వీళ్ళు ఈ ఎగ్జామినేషన్కి చదవడానికి కావాల్సిన సమిట్ టాక్స్తో సరిపోతుంది వీళ్ళిద్దరును. దాంతో వెరీ షార్ప్ చదువుకుంటూ మొదలెడతారు. మొదలెడితే ఇంగ్లీష్ చదువుకుంటూ ఉంటే కెమిస్ట్రీ ప్రిపరేషన్ చేయలేదనేది గుర్తొస్తుంది. కెమిస్ట్రీ చదువుతుంటే ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేయలేదు. రెండింటిలో ఏది చేయదు బుర్ర క్షవరం అయిపోతుంది. ఇది టిపికల్ ఆర్షిక ఆల్బం బుర్ర. వెరీ స్పీడీ అండ్ వెరీ క్విక్ అండ్ కెనాట్ డూ ఎనీథింగ్ అట్ ఆల్. ప్రజెంట్లో లివ్ చేయలేడు సచిన ఆర్షిక ఆల్బం షార్ప్గా. అంటే క్రానిక్ కండిషన్లో ఎక్కువ తెలుస్తుంది. అక్యూట్ కండిషన్లో మీకు కనిపించేవి స్పష్టంగా బిహేవియర్లో కనిపించేస్తాయి. క్రానిక్ కండిషన్లోనే ఇట్లాంటి డ్రగ్స్ పట్టుకుంటాం కష్టం. అది వాళ్ళ మనుషుల తరహాలాగా ఉంటాయి కానీ సింప్టమ్స్ అనేటువంటి మనకు దొరకవు. ఏది అయితే ఈ సింప్టము ఆ సింప్టము ఉన్న డ్రగ్ వెతకాలి. ఇప్పుడు 2 సింప్టమ్స్ ఆర్థికాలు బాగుంది. 3-4 సింప్టమ్స్ సర్ఫర్ ఉంది. 1-4 సింప్టమ్స్ ఉన్న డ్రగ్ వెతకాలి. 3వది చాలా రెస్ట్లెస్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు ఉంటుంది కానీ డర్టీగా ఉంటాడు, నీట్నెస్ ఉండదు. అలాంటి డ్రగ్ వెతకాలి. మనం ఆయన మొక్కు పెద్దది గరుత్మంతుడులే ఉన్నాడు. ఆయన లావుగా స్థూలంగా పొడుగ్గా ఉన్నాడు కాబట్టి వెంకటరామయ్య 2 సెంటర్స్. ఇంకో ఆయన ముక్కు పెద్దది గరుత్మంతుడులే ఉంటాడు, సన్నగా ఉంటాడు. మరి ఆయన ఇంకోడు కదా. ఆయన ఎవరో మళ్ళీ పరిచయం చేసుకోవాలి. ఎవరో ఏ ఉద్యోగం అప్పుడు బాగుంటుంది. అంతేగాని ఈ రెండింటిలో నప్పించడం సామాన్యంగా మనకి చదువుకున్న డ్రగ్స్లోకి నప్పిస్తాం. అందుకని రోజు ఏం చేయాలంటే ఓ కొత్త డ్రగ్ పుచ్చుకుని 1-5 రోజులు చదువుతూ ఉండాలి. మామూలు మనం ఎరుగున్న ఈ డ్రగ్స్ చదువుకుంటూ ఇదివరకు మనం ఎరుగున్నటువంటి పాలిక్రిస్టల్స్ రోజు ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. అది కాక మొహనరిగినటువంటి డ్రగ్ ఏదో ఒకటి తీసి అది హోమాట ఇవేళ రేపు ఎల్లుండి చదివేసి అట్లా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అయితే బిజినెస్కి ఎలా మంచిదో దీనికి కూడా అలాగే. పాత డ్రగ్స్ చదవడం మానేసి కొత్త డ్రగ్స్ చదవడం చేయకూడదు. చేస్తే పాత ఫ్రెండ్స్ వదిలిపెట్టేసి కొత్త చోట బిజినెస్ పెట్టినట్లు అవుతుంది. మళ్ళీ 17 ఏటికి ఇంకో 3వ చోట బిజినెస్ పెట్టేసినట్టు. ఈ 2 చోట్ల తనకు పరిచయాలు వేస్ట్ అయిపోతాయి. మెటీరియం పెడితే చదువుకుంటాం పద్ధతిలో. వెనకటి మాత్రం పారాయణ చేస్తూ ఉండాలి. ఏబిసి అంటే ఎకోనైట్, బ్రయానియా, బెల్డోనా, క్యామోమిల్లా, కేల్కేరియా ఇట్లాగా. అవి తప్పదు. ఏబిసిడీలు తప్పవు. ప్లస్ ఈ మధ్యాహ్నం ఉన్నటువంటి క్యూ ఇట్లాంటివి అంటే డ్రగ్స్ పేర్లు లేని కొన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి, వాటి కింద కొన్ని కొన్ని వస్తాయి. అవి తీసుకుని మళ్ళీ తీసి చదువుకోవాలి. చదివి మళ్ళీ ఇవి చదువుతూ ఉండాలి. వీటి మధ్య ఇవి చదవాలి. అప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్ లాంటి డ్రగ్స్లో క్రానిక్ పేషెంట్స్ దొరుకుతారు. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్.
కెనాట్ బేర్ ఎనీ సౌండ్ అట్ ఆల్ శబ్దమును బొత్తిగా భరించలేడు ఏ స్లామ్ ఆఫ్ ఎ డోర్ తలుపు గిర్రమన్న శబ్దం తలకాయలో ఓ పది మంది చేరి ఏదో కిర్రుమని తిప్పుతున్నట్టు ఉంటుంది ప్రాణం తీసేస్తున్నట్టు ఉంటుంది అంటే వెరీ వెరీ సెన్సిటివ్ ఎవరి నర్వ్ ఈజ్ ఓవర్ సెన్సిటివ్ తన నరాల మీద మనుషులు ఎక్కి తొక్కేస్తున్నట్టు ఉంటుంది శబ్దం అయితే ఎక్కడ మనం అప్లై చేసుకుంటే జ్వరం వచ్చిన వాళ్ళు కానీ భయపడ్డవాళ్ళు కానీ దెబ్బ తగిలిన వాళ్ళు కానీ లేదా ఏదైనా హెమరేజెస్ మొదలైనవి అయ్యి తర్వాత తగ్గుతున్న వాళ్ళు కానీ ఆ నరు తలాప మోస్తరుగా ఉంటాయి ఉండేంటి నిద్ర తిన్నగా ఆదమరిచి పట్టదు ఆ పక్కన ఎవడన్నా ఇంకా నిద్ర లేదు అయిపోయింది ఈ రాత్రి శివరాత్రి అది వాడి కండిషన్ కుర్రవాడు వచ్చి నిద్ర లేదు మళ్ళీ అయిపోయింది ఇలా ఉంటాయి అలమరు వీడికే నిద్ర పట్టకపోతే ఉంటుందని చెప్పి ఆ భార్య అలమరలో ఉంటుంది డబ్బా తీద్దామని మెల్లిగా అంటుంది ఆల్మర కళ్ళు తెరిచి చూస్తాడా లేచి ఇంకా ఇవాళ రాత్రి నన్ను నిద్రలేదు అయిపోయింది అయిపోయింది అంటాడు చాలా చిరాకు ఆడు అయ్యో అది కాదండి మీకు నిద్ర పట్టకపోతే గ్లూకోజ్ ఇద్దామని అందులో ఉందిట ఆల్మరలో అది ఎంత ఊరికే కుర్రు మంది తలుపు అంతే ఇంకా నిద్ర అవ్వలేదు అయిపోయింది ఈ నైట్ క్లోజ్ అయ్యి అంత చికాకు అయిపోయింది అక్యూట్ కండిషన్లో మీరు క్లియర్గా పట్టగలుగుతారు క్రానిక్ కండిషన్లో నాకు ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇప్పుడు మొద్దు నిద్రపోతూ ఉంటారు నాకు మాత్రం అలా నిద్రపోను అని చెబుతాడు మీతో కరాయి కండిషన్ అరుసుకాలం వాడు దొడ్లో దొడ్డు చుట్టుపక్కల వాళ్ళ దొడ్లలో కానీ ఇళ్ల మీద కానీ ఎక్కడన్నా దొంగ చేరితే వీడికి మెడుకు వస్తుంది అందరిని లేపేస్తాడు ఆరు బయట పడుకున్నాడు ఒక ఆర్సి కాల్పం పేషెంట్ రాత్రిపూట వెన్నెల ఆ పక్కింటి వాళ్ళ బంతువుడు ఒకడు ఈయన మంచం పక్కగా పెడుతున్నాడు చప్పిడి ఏమాత్రము కాలేదు కానీ ఆ వెన్నెట్లో వాడి నీడ వీడి మీద పడ్డది డప్పులు లేచాడు అంటే మంచం మించి నీడ నడుస్తున్న సౌండ్ కూడా పట్టేస్తాడు అన్నట్టు ఎర మెళుకు వచ్చిందట నీడ అట్నుంచే తేలింది ఫేస్ మీద అంటే లైట్ కనిపించి ఆ లైట్ ఎఫెక్ట్ ఉంది చూడండి దాంతో లేచేసాడు సౌండ్లో చాలా ఇదిగా ఉంటుంది మరీ టూ మచ్గా సెన్సిటివ్ ఓవర్ సెన్సిటివ్గా ఉంటాడు సౌండ్లో ఇక్కడ కొడుతున్నట్టు ఉంటుంది సౌండ్ ఒక్కప్పుడు బాగా అక్యూట్ కండిషన్లో హెమరేజెస్ అవి ఎక్కడి నుంచి ఇరిగా లేకపోతే ఎక్కడి నుంచి అయినా మేడం నుంచి పడి ప్రమాదమైనటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి రికవర్ అవుతూ ఉండి ఆర్నికాయే అని అనుకోకూడదు ఆర్సిక్ ఆల్బమ్ కండిషన్స్ వస్తాయి వాళ్ళకి మధ్యన చూడాలి పడ్డాడు కాబట్టి ఆర్నికా వీడికి అని అట్లా బిఏబిఏలు వీడికి ఎంఎస్సి అన్నట్టు అట్లా వేయకూడదు పడ్డవాడు ఆర్నికా పొరపాటున ఆర్సిక్ ఆల్బమ్ వాడు అవుతాడు డాబా నుంచి పడ్డాడండి ఐదారు మెట్లు జారిపడ్డాడు ఊళ్ళంతా ముద్దైపోయింది కాబట్టి ఆర్నికా అందులో ఎంత ఇవ్వమంటారు అంటే 200 లేదా 1 వేయండి అన్నారు ఎందుకంటే మరీ పెద్ద ఎక్కువ దెబ్బ తగిలిందేమో 1 మంచిది అని అంటే ఇడియట్ ఏం పని చేయదు ఆర్నికాయ కనుక అయితే 6 లేదా అసలు చూడకుండా ముందు ఆర్నికా 6 ఒకటో రెండో డోసులు వేసేయాలి అప్పుడు ఆర్నికా కాకపోతే ఈ నొప్పులు కొంచెం తగ్గే లోపల ఆర్సిక్ ఆల్బమ్ కండిషన్ వస్తుంది ఒక్కొందరికి ఆయనకి వచ్చింది వచ్చి మంచంగా పడుకుని ఉంటే వాడు వాకిట్లో రోడ్డు మీద చెప్పుల శబ్దం వినిపిస్తుంది ఇక్కడ ఇట్లా కొడుతున్నట్టుంది ఏదో శుద్ధి తీసుకుని ఆ సౌండ్ కొడుతున్నట్లుంది కాలు చేయి కదిలించలేడు బ్లడ్ పోయింది చాలా ఆ దెబ్బ తగిలినప్పుడు ఏమైందంటే ఆ దెబ్బకి బ్లడ్ పోయింది ఊండు తగిలి ఆ ఊండులోంచి బ్లడ్ బాగా పోయింది ఇక్కడి నుంచి అలా పడుకున్నాడు చేయి కాలు కదిలించలేదు మనసు మీద కదలట్లే కానీ రెస్ట్లెస్నెస్ అన్నారు కదా అంటే రెస్ట్లెస్నెస్ ఉంటుంది కానీ కాలు చేయి కదిలించలేకపోవచ్చు ఆర్సికాల్పం కాదనుకోకూడదు చూడాలి వాడి బిహేవియర్ మెంటల్ బిహేవియర్ చూడాలి ఇప్పుడు మనకు మామూలుగా అయ్యో అమ్మో అంటూ ఉంటాడు అన్నాం అనలేకపోతే గమనించాలి జాగ్రత్తగా ఎన్ఫీబుల్మెంట్ ఉంటుంది ఈవెన్ ఇన్ టైఫాయిడ్స్ వెన్ దే ఆర్ స్పాయిల్డ్ దేర్ ఆర్ ఆర్సిక్ ఆల్బమ్ పేషెంట్స్ హూ కెనాట్ షో దేర్ రెస్ట్లెస్నెస్ ఇన్ దేర్ లిమ్స్ ఆర్ ఫేస్ జాగ్రత్తగా గమనించుకో
అందుకనే ఆర్టిస్టిక్ ఆల్బమ్ రెస్ట్లెస్నెస్ ఏమో మనిషికి ఉంటుంది, శరీరానికి మైండ్కి ఎన్ని ఎక్స్టర్నల్స్ ఉన్నాయి చూడండి, వాటికి ఎక్స్ట్రీమ్ ప్రాస్టేషన్ కూడా ఉంది చెప్పుకుంటాం. విపరీతమైనటువంటి నిస్సారము, నిస్సత్వ కదిలించబోలేకపోవటం, చేయగాని కాలు కానీ మనస్సు కానీ అంత నిస్సత్వ. అందుకని కొంచెం మన ఎక్స్పీరియన్స్లో పెడుతున్న కొద్దీ ఆర్సనిక్ ఆల్బమ్ని రెస్ట్లెస్నెస్ అనేటువంటిది అవయవాల మీదను మనస్సుల మీదను మాత్రమే కాకుండా చూడటం చేతవాలి. కంగారు పడద్దు, చేతవుతుంది. ఆయనకి ఆ చెప్పులు వేసుకెడుతూ ఉంటే ఇలా పడుకుని భరించలేను, చచ్చిపోతాను అన్నాడు. మురోమని గొల్లు అన్నారు చుట్టూ ఉన్నవాడు పక్కళ్ళు అనతలకు, ఏమిటి సంగతేనని. ఏం లేదు, చెప్పులు దొడుక్కుని నడుస్తున్నాడు, నా గుండెల మీద నడుస్తున్నట్టుంది అన్నాడు. రేడియో పెడితే చంపేస్తాను అన్నాడు. అంతకుముందు క్యాపిచ్యులి అలమర్ ఇంట్లో ఎవరిని తిరగద్దానండి అన్నాడు. నేను ఇంట్లో కూర్చునున్నాను, ఇవన్నీ కలిపితే ఆర్సిక ఆల్బం వస్తుంది. అప్పుడు ఆర్సిక ఆల్బం 200 ఇస్తే అరగంటలో ఆ ధోరణి అంతా పోయింది, కళ్ళు తెరిచి మామూలుగా ఏదైనా కావాలి తాగుతాను. అంటే ఈ సింటమ్స్ పోవటం ఒక్కటే కాదు, ఈ సింటమ్స్తో పాటు కొలాప్సింగ్ డేంజర్ ఉన్నది, అది కూడా పోతుంది. దానికోసం తప్ప మందు, ఈ సింటమ్స్ దాన్ని ఇండికేట్ చేయటం తప్ప ఇంకేం లేదు. ఇంకో ఆయన అలాగే టిపికల్గా చూశాను కొత్త రోజుల్లో నాకు మందులు, హోమియోపతి మందులు అప్పుడే కొత్త. ఆయనకి సాయంత్రం 4 ఆ ప్రాంతానికి ముఖం నిద్ర బయలుదేరి గుంటూరులో, రాత్రి 8 కవర్ చేశాడు. అంత కలిసే ఉంటాం ఫ్రెండ్స్, ఎక్కడో ఉన్నాం, వచ్చేటప్పటికి బ్లడ్ పోతుంది అన్నాడు. చెప్పండి చెయ్యండి సాయంత్రం నుంచి. సరే ఏం చేశారు, ఏదో ఫెర్రం ఫస్ట్ నోట్లో వేసుకున్నాం, పొడి ముక్కలో వేసుకున్నాం. ఇదివరకు ఎప్పుడో పోయింది, ఎట్లాగా పోయింది, చిన్నప్పుడు పోయింది. ఆయనకి ఏదైనా మందు ఇద్దామని వచ్చి కాకు, చాలా కాలం నుంచి హోమియోపతి వచ్చు ఆయనకి. అంతేకాక ఆయన దగ్గరికి ఇంతవరకు 8,000 పేషెంట్స్ వచ్చి ఉంటారు, ప్రతి ఒక్కరికి వేస్తున్న ఒక్కొక్క డోసు, ఆయన వాడికి ఒక డోసు వేసి ఇంట్లోకి వెళ్ళి తను డోసు వేసుకుంటాడు. టిల్ టుడే హీఈస్ డూయింగ్ లైక్ దట్. అందుకని మందు వేయడానికి సాధించేది లేదు, అసలే మనకి ఆ రోజుల్లో ఎక్స్పీరియన్స్ లేదు కొత్త హోమియోపతి అనేటప్పుడు. రాత్రి పడుకున్నాడు, నేను పడుకుంటా ఏదో భోంచేసి కాస్త మజ్జిగానందిని, తెల్లవారులు బ్లడ్ అవుతూనే ఉందంటే కబురం పెంచలేదు, ఎవరికి చెప్పలేదు. బ్లడ్ అవటం అంటే ఊదవటం కాదు, పడుతుంది ఇలా పట్టు కూర్చున్నాడు. తెల్లవారిన తర్వాత ఎలా ఉందో చూద్దామని 6:30 నేను సైకిల్ మీద బయలుదేరి వెళ్ళాను. పెడితే ఇట్లాగ ఒక కషాయ దుకాణంలో ఒక యానిమల్ని వేళ్లాడేసి నరికితే పడ్డంత బ్లడ్ పడ్డది, కండలు పడ్డాయి. ఎంతసేపు అయింది ఇట్లాగా పడే అంటే, రాత్రి నుంచి ఊజవుతూ ఉన్నది డ్రాప్, పొద్దున ఇంకో ఇంతకుముందు పావు గంట ముందు ఇదంతా కూడా పడ్డదండి, ముక్కులోంచేనా అంటే ముక్కులోంచే పడ్డది అన్నాడు. సార్ డాక్టర్కి కబురు ఇచ్చాం, ఈ లోపల తెలివి తప్పింది, పడిపోయాడు, అయిపోయింది, లాగేస్తుంది, ఏం లేదు ఇంకా. మరి చేసేది ఏమిటి, వైఫ్ ఏడవడం మొదలెట్టేసింది, ఇంకెవరు లేరు ఇంట్లో, వీళ్ళిద్దరే ఉన్నారు. అప్పుడు గబాలనా ఊరికే అట్లా చూసేటప్పటికి నిమ్మకాయ కనిపించింది, పక్కన చూస్తే తేనె సీసా ఉంది అల్మర్లో, ఒక గ్లాసులో తేనె వేసి నిమ్మకాయ వేసి దాంతో డ్రాప్ బై డ్రాప్ 4 మీద వేస్తుంటే చప్పడించడం మొదలెట్టాడు. తెలివి పోయినవాడు చప్పడించడం మొదలెట్టాడు. అంటే డైరెక్ట్లీ హీ లాస్ట్ కాన్షియస్నెస్, డైరెక్ట్లీ హీ గెయిన్డ్ కాన్షియస్నెస్. ఇంకా స్వేయండి అన్నాడు, ఇంకో చెంచా వేసి చప్పడించాడు, కళ్ళు తెరిచి ఇంకా స్వేయండి అన్నాడు. అట్లాగా 3-4 చెంచాలు వేసి ఈ లోపల బజార్ కూరాన్ని పంపించి నిమ్మకాయలు తెప్పించాం, తగ్గింది మందు. సరే ఒక 1.5 గంట వేడి తెలివి వచ్చింది మామూలుగా, ఈ లోపల డాక్టర్ గారు ఎవరు వచ్చారు, అప్పచెప్పేశాం, అయిపోయింది. ఆ రాత్రి పడుకున్నాడు, పడుకున్నా అన్నమాట ఈయన, ఇలాగా ఇంట్లో తిరగద్దానండి అన్నాడు, రేడియో పెట్టద్దానండి, నేను పడుకుంటున్నాను, డిస్టర్బెన్స్ వస్తేనే నేను బతకను అని చెప్పాడు. అప్పటికి మనకు కొద్దిగా తెలుస్తూ ఉంది, ఒక డోసు ఆర్సిక ఆల్బమ్ వేస్తాను వేయించుకుంటావా అని అడిగా, వేయండి అన్నాడు.
పేషెంట్ హైగా నిద్రపోయినాడు, తెల్లారి మామూలుగా లేచికొస్తున్నాడు. తర్వాత ట్రీట్మెంట్ ఏదో తర్వాత జరిగింది. ఇలా ఉంటుంది దీని సౌండ్ గురించి. నెక్స్ట్ నిరంతరమైనటువంటి ప్రాణభీతి, ఫియర్ ఆఫ్ డెత్, ఇంటెన్స్ ఫియర్ ఆఫ్ డెత్. ఇది ఎక్కువగా అక్యూట్ కండిషన్స్ లోనే బాగా మేనిఫెస్ట్ అవుతుంది. తరుణ వ్యాధులలో హెచ్చుగా కనిపిస్తుంది. దీర్ఘ వ్యాధుల్లో మనం పట్టగలిగితే దొరుకుతుంది, కానీ లేత దొరకదు. ప్రాణభీతి అంటే సేఫ్ కండిషన్స్ లో ఎప్పుడు ఉంటాడు జాగ్రత్తగా. క్రానిక్ డిజీజ్ ఉన్నటువంటి వాడు ఉన్నాడే, ఆర్సిటిక్ ఆల్బమ్ తాలూకు క్రానిక్, ఇది అరేంజ్ చేయండి, అడ్జస్ట్ చేయండి అంటే చేయడు, మీరు చేయండి అంటాడు. అంటే ఇక్కడ ఎక్కడ లూజ్ కాంటాక్ట్ ఉంది అని, కానీ పట్టడం కష్టం ఆర్సిటిక్ ఆల్బమ్ వాడిని. ప్లగ్ పెట్టండి అంటే ఒరే ప్లగ్ పెట్టరా అంటాడు, వాడు బాగుమరిదిన పిలిచి. అదే మనం అంటే ఇవి ఇవన్నీ లోకంలో ఏమనుకుంటాం అంటే టెంపర్మెంట్స్ అనుకుంటాం. టెంపర్మెంట్స్ అనేటువంటి థీరీ ఎత్తేస్తే డ్రగ్స్ దొరుకుతాయి క్రానిక్ డిసీజ్ లో, లేకపోతే కొన్ని కొన్ని డ్రగ్స్ వాళ్ళు క్రానిక్ లో డోపి వేసేస్తారు, దొరకవు. అక్యూట్ లో వాళ్ళు ఇష్టం కాదు కనుక వాళ్ళ టెంపర్మెంట్కి అగెన్స్ట్ గా కూడా వస్తాయి కనుక దొరుకుతాయి. క్రానిక్ డిసీజ్ లో అట్లాగే వచ్చి కూర్చొని కాస్త సనువిస్తే దగ్గర కూర్చొని 40 ఏళ్ళు గడిచిపోయింది, ఎప్పుడు ఏమిటో ఆ పిల్లకి పెళ్లి చేయాలి, ఇట్లా మొదలు పెడతాడు అన్నమాట. రాత్రి 1 గంట అయిపోతుంది. ఎల్ఐసి వారు లోన్ ఇస్తా అన్నారు. వీడికి అంతా కూడా యమధర్మరాజు రాజ్యంలో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎల్ఐసి లోను, ఇల్లు కట్టడం, మనం పోయే లోపల పిల్ల పెళ్లి చేయటం, మనం పోయే లోపల ఈ అప్పు తీర్చుకుంటాం. దీనికి దేనికోనా సరే వృద్ధానికి తొందరగా ఫినిష్ చేయాలి కాబట్టి లోను, లోను ఇది ఒకటి ఆర్సికాలం వాళ్ళకు ఉంటుంది. ఏదో దైవ సత్యంపు లోనుగా తలపడేనన్నాడు. అంటే మనం పోయే లోపల అనే క్లాస్ ముందు ప్రిఫిక్స్ చేస్తాడు ప్రతి పనికి మైండ్ లో. సో గోస్ ది ఫియర్ ఆఫ్ డెత్. ఏ ఏనాడు ఏమిటో చెప్పారు పెద్దలు చెప్పారు కదండి, అని చేత మనం చేసేయాలంటాడు. నిజంగా మనం పోయే లోపల అనేటువంటిది మనం కేర్ తీసుకోగలిగితే ఏం చేయగలిగింది ఏం లేదు. మనం కేర్ తీసుకునే లోపల పోతే అందుకని అది సింప్టమ్ తప్ప లాజిక్ కాదు. అది అరసికాలం లాజిక్. మనం పోయే లోపల చేయాలి కదండి అంటాడు. అవును మీరు కూడా అవునమంటాడు. మరి చేసే లోపల పోతే అంటే మీరు అలా అనకండి అంట. నేను చెప్పేది ఏంటంటే మీరు అలా అనకూడదు, అందులో శుక్రవారం పూట అంటాడు. అంటే ప్రతి డ్రగ్ వాడిని మీరు దగ్గర కూర్చోవాలి క్రానిక్ కండిషన్స్ దొరకాలంటే. అందుకే పాపం హనుమాను కెంటు కూడా కేస్ టేకింగ్ లో క్రానిక్ కేస్ టేకింగ్ అంటే మరి కాస్త జాగ్రత్తగా చేయండి అన్నాడు. అక్యూట్ కండిషన్ లో ఇట్లా పుడికిపుచ్చుకున్నట్టు దొరుకుతారు చాలా కేసుల్లో. పాడు చేయకుండా ఉంటే అంత ముందు ట్రీట్మెంట్ పాతిగా పన్నెండో ఊరికే డ్రగ్స్ తొక్కేయకుండా ఉంటాయి. పొద్దున సాయంత్రం వరకు 5-6 రోజులు ఇష్టం వచ్చినట్టు ఎడాపెడ తొక్కేశారనుకోండి, అప్పుడు మనకి అన్ని డ్రగ్స్ కనిపిస్తాయి వాళ్ళు విశ్వరూపంలే అక్యూట్ కండిషన్ అయినా. అలా కాకుండా కొంచెం శుభ్రంగా ఉంటే అక్యూట్ కండిషన్లో బాగా కనిపిస్తాయి. క్రానిక్ కండిషన్లో కామన్ సెన్స్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ సేపు పేషెంట్తో గడపాలి, తర్వాత పరిచయం మొదలైనటువంటివి చేసుకోవాలి వాడితో. పర్సనల్ కాంటాక్ట్ పేషెంట్తో లేనిది క్రానిక్ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ నాన్ సెన్స్ అండ్ ఇట్ కెనాట్ బి డన్. హోమియోలో 15 రోజులకోమాటో 4 రోజులకోమాటో ఆ మందుకి వాడు వచ్చినప్పుడు మనం ఇచ్చినప్పుడు కనిపించేటువంటి వాడు ఆన్ డ్యూటీగా ఉంటారే, ఆన్ డ్యూటీగా పర్సన్ తెలిసి ఉండటంతో మాత్రం ట్రీట్మెంట్ కంప్లీట్ కాదు, క్యూర్. యూ షుడ్ మీట్ హిమ్ అండ్ హీ షుడ్ మీట్ యూ ఆఫ్ ది అవర్స్ అండ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. అక్కడ మీకు క్లూస్ దొరికేది క్రానిక్ ట్రీట్మెంట్లో. కనుక పేషెంట్గా వస్తే దొరకవు, ఫ్రెండ్గానో రావాలి. ఇది ఇంటెన్స్ ఫియర్ ఆఫ్ డెత్, రెండింటిలో రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ ఆర్డర్, డిసిప్లిన్ అండ్ నీట్నెస్. ఇలా చెరపంటే ఇలా చెరిపి ఊరుకోడు వాడు, ఇవి జరపని చెరపనట్టు లెక్క కాదు వాడికి. ఇలా గీతలు గీసుంటే చెరపన్నారు అనుకోండి, మీరు అని పెట్టేసాయంటే సల్ఫర్ వాడు అనమాట. హోటల్లో టేబుల్ క్లీన్ అంటే వాళ్ళు చేస్తారు చూడండి,
అంటే అక్కడ ఉన్నటువంటి పెంట మన కళ్ళకు కనపడకుండా బల మీద పామేయటం. అది కూడా ఇటు పక్క రుద్దేస్తాడు, ఇటు పక్క మెతుకులు కనిపిస్తూ ఉంటాయి. ఊరే అక్కడ రా అంటే అక్కడ ఇటు లాగేస్తాడు. ఆర్సి కల్పం హోటల్లో పనిచేస్తున్నా కూడా బల్ల మీరు తుడవ మనకు కలవడితే లేచి వెళ్ళిన తర్వాత ఇలా తుడిచేసి మళ్ళీ యువతలకు వచ్చి అక్కడ ఏదైనా అనుమానం ఉంటే నీళ్లలో పిండి తీసుకొచ్చి తుడిచేస్తాడు. వాడి ఇంటికి వెళితే ఆర్సి కల్పం వాడి ఇంటికి చొక్కాలు వేళ్లాడుతూ ఉన్న చోట్ల రూమ్లో బూట్లు అలాగా ఇంటికి వచ్చాక పాలిష్ చేసుకుంటాడు. సల్ఫర్ వాడు పొద్దున వెళ్ళబోతూ ఏడుస్తూ పాలిష్ చేసుకుంటాడు ఆఫీస్కి వెళ్ళబోతూ. అది తేడా వాడికి వాడికి. ఆర్సికాలు వాడు సాయంత్రం ఇంటికి వచ్చాక వాడు ముందు స్నానం చేయబోయే ముందు ఏం చేస్తాడు, బూట్లు నున్నగా శుభ్రంగా అట్లా చూసుకుంటే మొహం కనిపించేట్టు పాలిష్ చేసి అక్కడ పెట్టుకుని పెడతాడు. స్నానం చేసి వచ్చే లోపల రూమ్లోకి ఎవరన్నా వచ్చారో లేదో వాడికి తెలుస్తుంది. ఎందుకంటే ఆ బూట్ మీద థంప్ ఇంప్రెషన్ ఉంటుంది, పిల్లాడు వచ్చి ఉంటే వాడు తీసి ఉంటాడు, వాడికి కనిపిస్తుంది. ఇది ఇది వీడికి ఆ నీట్నెస్, గుడ్డలు నీట్నెస్. ఇంత పిల్లకాయ దగ్గర నుంచి దుమ్ము పడితే లేదా బూజ్ అంటితే నడుస్తాడు అంటింది అని సల్ఫర్ వాడు ఇటా కారుతూ ఉంటే అంటాడు వినేస్తాడు చొక్కాతో. మనం అనుకుంటాం కదా పిల్లాడు ముఖం పడి కారుతుంటే ఇలా తీస్తున్నాడు, చిన్నవాడు అలాదే ఏం చేస్తాడు అంటాడు. వాడు చిన్నవాడు చూడండి ఎలా తీస్తాడో, పక్కన ఉంటాడు అరిసి గల్పం వాడు. ఇలా కాదు కదా, దానంతా అది ఇలా కనుక వస్తూ ఉంటే ఇంత కూరాడికి మన దగ్గర తిడు తిడు అంటాడు, అంటే వస్తుంది అంటాడు వాడు, తోడమంటాడు వాడు, ముట్టుకోడు ముట్టుకోడు, అది అక్కడ ఉండకూడదు. సల్ఫర్ వాడు ఇలా వస్తూ ఉంటుంది వచ్చేసి మళ్ళీ మళ్ళీ తాతయ్య మళ్ళీ అంటాడు. వాడి మదరు ఫాదరు సల్ఫరే అలా చూస్తూ నుంచుంటూ ఉంటారు. వాళ్ళకేస్తూ ఉంటాడు నలుగుతో కత్తవాడు ముక్కుతుడమ్మా, మదర్తో కత్తవాడు ముక్కుతుడమ్మా అంటే ఇలా తీసి ఇలా పడేసేస్తాడు. అంటే వాడికి ఇంకా సహం అలా ఉంటుంది, ఇంట్లో మాత్రం పడింది. మరి ఏ ఏజ్ దగ్గర నుంచి ఆ తేడాలు తెలుస్తాయో చూడండి. ఆ పక్కనే ఉంటాడు అరసిని కల్పం కుర్రాడు, భరించ సచ్చినా భరించలేడు వాడు. అదే చొక్కా మాస్తే భరించలేడు, వచ్చి చొక్కా ఇంకోటి ఏమంటాడు సినిమాకి వెళ్ళ రెండు సినిమాకి తీసి పెడుతున్నాడు రా అని అంటే వాకిట్లోకి రాడు లో ఇంటో అని, ఎందుకంటే చొక్కా మాసి ఉందిట తీయమంటాడు, వంటింటో కూర్చొని చొక్కా తీసే ఉంటాడు, నువ్వు వేసుకుని బయటకు వస్తాడు. అందుకని చిన్నపిల్లాడు కాబట్టి ఇవన్నీ కూడా అది ఫాల్స్ కంక్లూషన్స్. కనుక మెంటల్గా హీ హ్యాస్ ఏ మేనియా ఫర్ నీట్నెస్. నీట్గా ఉండటం అరసిని కల్పమును తెలియజేస్తుంది అనకూడదు, నీట్గా ఉండటమును గూర్చిన చాదస్తము అరసిని కల్పమును తెలియజేస్తుంది. లేకపోతే ఏమవుతుంది, నీ నీట్గా ఉండటం అనేది జబ్బు కింద, ఆ తగ్గటానికి అరసిని కల్పం వేయటం వస్తుంది. వాడు తప్పరు కింద తయారవుతాడు లేకపోతే అది అది రైట్ అయితే. అందుకని మేనియా టు బి నీట్ అండ్ క్లీన్ ఆ పుస్తకం తీశాడు. వాడు చదువుకున్నాడు మళ్ళీ పెట్టాడు. అట్లా కాదు, నేను ఎలా పెట్టాను మళ్ళీ అలా ఏం కొంప ఉండింది, నేను వాడు వంకరగా పెట్టాడు తన వెళ్ళి చదువుకోవచ్చు కదా. ఇది ఇక్కడ ఉంది, తీసుకుని వాడుకుని మళ్ళీ పెట్టేప్పుడు ఇలా పెట్టారు అనుకోండి, నేను ఎక్కడ పెట్టాను నువ్వు ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. అబ్నార్మాలిటీ ఉంటే సిమ్టమ్ అవుతుంది కానివ్వండి, నీట్నెస్ మొదలైన సద్గుణములు సిమ్టమ్స్ కావు, అది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డిస్పెన్సరీకి వస్తే చూసి ఒక్కొక్కప్పుడు డాక్టర్లు ఎవరిని తొక్కకుండా తన చెయ్యి కాలు తగలకుండా జాగ్రత్తగా పక్కగా వచ్చి పొదుపుగా నుంచు గుడ్డలు నీట్గా ఉన్నాయి కళ్ళ చూడదు బాగుంది జాగ్రత్తగా తుడిచిపెట్టి పెట్టుకున్నాడు హ్యాండ్ కట్ చెప్పి తీసుకుంది, ఇవి చూసి ఆర్సీ కాలు పోయటం అని పొరపాటు చేస్తారు. ఎత్తే తెస్తున్నావు అరసిని కల్పం అంటే నీట్గా ఉన్నాడు అది అపరాధమా, దట్టిగా ఉన్నవాడికి ఏమో సల్ఫరేస్తావా, నీట్గా ఉన్నవాడికి అరసిని కల్పం వేస్తావు, ఎలా ఉండాలి ఇంకా. కానీ కామన్ సెన్స్ పోగొట్టుకోకూడదు మనం, జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎలా ఉండాలో చెబితే వాడు అలా తయారై వస్తాడు. కానీ మామూలుగా ఈ ఎక్స్టర్నల్స్ ఎక్స్టీరియర్స్ తాలూకు నీట్నెస్ ఇవి అరసిని కల్పంకి నక్స్వామిక వాడికి చాలా సిమిలర్గా ఉంటారు. నలుగురు ఇక్కడ నుంచుంటే వాళ్ళు అటు పక్కగా నుంచుంటారు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే
ఆర్సనకాలం ఓడికేమో ఆ రద్దీలోకి వెళ్ళటం అనేది ఇష్టం లేదు. ఎవరికైనా మన చేయి కాలు తగులుతుందేమో, కాలు దొక్కుతామేమో,